టీచర్స్ పండుబాబు శెట్టి ఫస్ట్ డైరెక్షన్లో ఒక పెద్దగా రాజేంద్ర గారి తండ్రి పాత్రల్లో చూపిస్తూ మనకు సినిమా తీసుకొచ్చారు ప్రొడ్యూసర్ గారు. తర్వాత పాటలు కడలి అండ్ రాంబాబు గోసాల్ గారు రాశారు, అన్నీ రిలీజ్ అయినాయి. సినిమా 12th వస్తుంది. ఇందులో పనిచేసిన హీరో హీరోయిన్స్ మిగతా క్యారెక్టర్లందరికీ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతూ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మెంబర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. యాక్చువల్గా ఈ సినిమాని నేను చూశాను, చూసిన తర్వాత నాకు మంచి ఇంట్రెస్ట్ వచ్చి ఈ సినిమాని మేము ఏపీ అండ్ తెలంగాణ రిలీజ్ చేస్తున్నాము. మోర్ దెన్ 100 థియేటర్స్ ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఏపీ అండ్ తెలంగాణ మాకు అనుకోకుండా మంచి థియేటర్స్ దొరికినాయి ఏపీ అండ్ తెలంగాణలో. ఆల్రెడీ ఇక్కడ దేవి అలాగే విజయవాడ స్వర్ణ కాంప్లెక్స్ ఇలాగా చాలా మంచి థియేటర్స్ దొరికినాయి, గుంటూరు భాస్కర్ ప్యాలెస్ భాస్కర్ సినిమాస్. సో ఇంకా మంచి ఆడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నేను మంచి షేర్లు వస్తాయని నేను మా శరత్ గారితో నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఇదే ఫస్ట్ టైం అండి, మొదటిసారి మాట్లాడుతున్నాను, తప్పక మాట్లాడండి, క్షమించండి. అండ్ మా బండబాబు ఎప్పుడు నన్ను బాగా ర్యాగింగ్ చేస్తూ ఉంటాడండి, ఏమంటే నల్లరికాయ నల్లరికాయ అంటూ ఉంటాడు, అంటే నల్లగా ఉన్నావు నల్లగా ఉన్నావు అంటాడు. అవును నేను నల్లగా ఉన్నాను అని చెప్తాను. లేదండి, చాలా బాగా చేశారు, కలర్ ఇంపార్టెంట్ కాదు క్యారెక్టర్ ఇంపార్టెంట్, గుడ్. సో మా బండబాబు నన్ను ఆల్టరేషన్ చేశాడండి, చాలా సంతోషంగా ఉంది. సినిమాల్లోకి వచ్చే వాళ్ళందరికీ మ్యాక్సిమం సినిమా పిచ్చోళ్ళే ఉంటారు సార్, కాకపోతే ఏంటంటే ఒక అప్పుడే పుట్టిన పాప తన తల్లి కనుక ఆ పాపను కోల్పోతే ఎలా ఉంటుందో అంత బాధ వేస్తుంది సినిమా నుంచి దూరంగా వెళ్ళిపోతే కనుక. సో అలా వెళ్ళిపోదాం అంటే ఒక మేనేజర్గా చేస్తూ ఏంట్రా జీవితం ఇంకెంతైనా ఇప్పుడవుతాం అనుకున్న టైంలో మా బండుబాబు నాకు అవకాశం ఇచ్చి మంచి క్యారెక్టర్ ఇచ్చాడండి, చాలా ఆనందం ఉంది. దాంతోపాటు మా ప్రొడ్యూసర్ గారు నన్ను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చేశాడండి, ఒక సాదా సీదా మేనేజర్ నన్ను. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అండ్ ఫైనల్లీ రాజాగారు ఎంత బ్యాక్ సపోర్ట్ అంటే మాకు సార్, ఏ చిన్న విషయానైనా సార్ దగ్గరికి వెళ్ళి అడగడం అంత ఆనందంగా ఉంటుందని మాకు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చేశారు అందరూ ఈ సినిమాని ఆదరించండి, బాగా చూడండి, 12 తారీఖు రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. శరత్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అక్సెప్టింగ్ దిస్ ఫిల్మ్. ఈ స్టోరీ లైన్ చాలా సెన్సిబుల్, అలాంటి ప్రొడ్యూసర్స్ ముందుకు వచ్చి చేస్తే ఇలాంటి 10 కథలు ఇంకా ముందుకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అగైన్. అండ్ రాజాగారు థ్యాంక్ యూ సో మచ్, మీరు ఈ కథ వెనకాల చాలా స్ట్రాంగ్ రోల్ ప్లే చేశారు అని శరత్ గారు పండు గారు చెప్పారు నాకు. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ నవీన్ గారు, అండ్ ఎస్పెషలీ పండు గారు ఫర్ రైటింగ్ దిస్ అండ్ చూసింగ్ మీ టు రైట్ 2 సాంగ్స్ ఇన్ దిస్ ఫిల్మ్. ఎబి గారు నాకు 2 సాంగ్స్ ఉన్నాయండి కడ్లీ గారు మీరు రాయాలి అని అంటే నేను ఫస్ట్ అడిగాను ఏం పాటలు అని. అయితే ఒక ప్రేమ పాట అండి ఫస్ట్, ఒక టీన్స్లోంచి ఇప్పుడే బయటకు వచ్చి కొత్త కొత్తగా రెక్కలు వచ్చి అలా ఒక ఫీలింగ్స్ బాగుండి అలాంటి పాట ఒకటి రాయాలి అంటే ఓకే ట్యూన్ పంపండి అని అడిగాను. ట్యూన్ పంపించారు, నా మైండ్ బ్లో అయిపోయింది. చాలా మళ్ళీ మనం ఫస్ట్ చూసాం కదా సాంగ్ మోయిన్ గారు, నేను మోహిత్ గారి పాట. అండ్ దెన్ నేను ఐ వాజ్ లైక్ ఆస్ట్రక్ ఆ ట్యూన్ విన్న తర్వాత, నాకు చాలా నచ్చింది. పీవీఎంఎస్ రోహిత్ గారు కూడా చాలా బాగా పాడారు. అండ్ దెన్ నేను సెకండ్ ట్యూన్ కోసం వెయిట్ చేస్తున్నాను, నెక్స్ట్ ఎలాంటి ట్యూన్ ఇస్తారు అంటే దెన్ కేమ్ దిస్ సాంగ్. ఎంత అందమో నాకు మైండ్ పోయింది, నేను ఎప్పుడు అలాంటి పాట అంత ఫాస్ట్ బీట్లో రాయలేదు. పైగా ఎక్కడ వెనక పడుతున్నా కూడా టీజింగ్ కాదు, అది అందమైన ఒక భావం. అది ఏంటి అంటే ఆ పిల్లాడు వెనక తిరుగుతూ ఉంటాడు, ఎక్కడా అమ్మాయిని ఇబ్బంది పెట్టడు అన్న పాయింట్ ఎప్పుడైతే పండుగ నాకు మెన్షన్ చేశారో ఐ ఫెల్ గుడ్, ఓకే ఇలాంటి పాటలు కదా కావాల్సింది అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ ట్యూన్స్ అండ్ సచ్ సిచ్యువేషన్స్ టు మీ. థ్యాంక్ యూ ఫర్ ఆప్టింగ్ మీ అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సైజ క్రియేషన్స్ సారంగదర్యా. మా ప్రొడ్యూసర్ గారు శరత్ చల్లపల్లి గారు మమ్మల్ని అందరినీ చాలా చల్లగా చూసుకున్నారు, చాలా బాగా అంటే చాలా మంచి ప్రొడ్యూసర్. నేను చాలా సినిమాలు రాశాను, ఇంత మంచి ప్రొడ్యూసర్ని నేను ఎప్పుడు చూడలేదు. ఈ సినిమా సక్సెస్ అయితే ఈయన ఇంకా చాలా సినిమాలు చేస్తారు, చాలామంది మాలాంటి టెక్నీషియన్స్ అందరికీ వర్క్ దొరుకుతుంది. అలాగే ఆయన సక్సెస్ అవ్వాలి. ఇంకా మా పండు నాకు మా మహేష్ అన్న ద్వారా పరిచయం. పండు ఫస్ట్ రోజు నాకు కథ మొత్తం చెప్పారు, చాలా మంచి కథ.
అంటే ఒక డెబ్యూ మూవీకి ఇలాంటి కథ ఎంచుకోవటం అనేది చాలా గ్రేట్గా ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే ఒక లవ్ స్టోరీ పెట్టుకుని చేసుకుని వెళ్ళొచ్చు సేఫ్గా, కానీ ఇంత మంచి కథతో ఈ పండు, అలాగే చాలా మంచి సిచ్యువేషన్స్, ఈ జీవితం అంటే అన్న పాట కానీ, అందుకోవా ఆకాశం అన్న పాట కానీ, కలలే చెదిరేనా కథలే మారేనా అన్న పాట కానీ, మూడు పాటలు చాలా సందర్భానుసారంగా చాలా మీనింగ్ఫుల్గా చాలా మంచి పాటలు రాయించండి నాతో. అంటే నాకు ఎంత సాటిస్ఫాక్షన్ అంటే, నేను అర్జున్ రెడ్డి, మజిలీ, కాంతారా ఈ సినిమాలన్నింటికి పాటలు రాశాను, కానీ దీంట్లో చాలా మంచి లిరిక్స్ కుదిరాయని నా అభిప్రాయం. మీరు పాటలు వినే ఉంటారు. పండు, చాలా థ్యాంక్ యూ ఇంత మంచి పాటలు రాయించినందుకు. అలాగే మా ఎప్పి, యాక్చువల్గా చెప్పాలంటే ఎప్పిని ఈ టీమ్కి పరిచయం చేసింది నేనే అనుకుంటా. చాలా మంచి ట్యూన్స్ ఇచ్చారు, మేమందరం చాలా హ్యాపీ. బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగా కుదిరింది. ఇంత మంచి సినిమాలో మూడు పాటలు రాయటం నాకు చాలా హ్యాపీ అనిపించింది. అలాగే మా రాజా రవీంద్ర గారు, మా చిన్నప్పటి నుంచి ఇప్పుడు పెదరాయుడు సినిమా నుంచి ఆయన చాలా చాలా క్యారెక్టర్లో చూసాము. చాలా అంటే నెగిటివ్గా, కామెడీగా, ఒక తమ్ముడిగా, అన్నగా, అలా చాలా. కానీ ఇది ఈ సినిమా చూసిన తర్వాత అసలు రాజా రవీంద్ర గారు ఇన్ని సినిమాలు చేసిన తర్వాత ఈ క్యారెక్టర్ ప్లే చేశారంటే అందరం స్టన్ అయిపోతాం, అంత బాగా చేశారు. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు అందరూ కూడా చాలా బాగా చేశారు. మా టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ, ఈ సినిమాని 12th థియేటర్స్కి వస్తుంది, మీరంతా ఆదరించి చాలా హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే మా ఆదిత్య మ్యూజిక్ వాళ్ళకి, మా డిస్ట్రిబ్యూటర్ గారు విశ్వనాథ్ గారికి, అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ, మా నవీన్ చంద్ర గారు మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చారు, థ్యాంక్ యూ అండి. నేను మొన్న సత్యభామ రాశాను, మీరు కాజల్ కాంబినేషన్లో పాట రాసింది నేనే, థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్ సారంగ దరియా టీమ్, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ఆల్ మైటీ గాడ్ అండ్ మై పేరెంట్స్ పాల్రాజ్ గారు అండ్ ప్రేమలత గారు. ఈ ప్రాజెక్ట్లో రావడానికి మెయిన్ రీజన్ రాంబాబు అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ టు వండర్ఫుల్ పీపుల్. ఫస్ట్ డైరెక్టర్ గారు వస్తే, పండు గారు చాలా ప్యాషనేట్ డైరెక్టర్ అండ్ వెరీ సెన్సిబుల్ డైరెక్టర్. మేము ట్యూన్స్ చేసేటప్పుడు ఐ వాజ్ ఇన్ యుఎస్, ఓపికగా వెయిట్ చేస్తుండే పొద్దున అయ్యేదాకా ట్యూన్స్ ఇవ్వడానికి. బట్ చాలా మంచిగా అయింది, బీజిఎం కూడా వి రియలీ ఎంజాయ్డ్. ఇంకా ప్రొడ్యూసర్ గారు శరత్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మూవీకి ఇంత మంచి ప్రొడ్యూసర్ దొరకడం ఇట్స్ మై బ్లెస్సింగ్ అని అనుకుంటున్నా. అండ్ రాజా సార్ అండ్ ది ఎంటైర్ టీమ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేటప్పుడు ప్రతి సీన్ ఎంజాయ్ చేసుకుంటే వి వేర్ వర్కింగ్ అన్నమాట. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ మై సింగర్స్, ఎస్పెషలీ చిత్ర మ్యామ్ గారు, తను పాట వినగానే తను సాంగ్ కప్పుకొని చాలా ప్రాణం పోశారు. చిత్రమ్మ గారు, దినకర్ అన్న, ధనుంజీ అండ్ రోహిత్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్. అండ్ ఆల్ మై మ్యూజిషియన్స్ అండ్ మై టెక్నీషియన్స్. అండ్ ఐ వుడ్ లైక్ టు డెడికేట్ దిస్ ఆల్బమ్ టు మై బ్యూటిఫుల్ వైఫ్ వినీత, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నవీన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మోస్ట్లీ ఆదిత్య మ్యూజిక్, థ్యాంక్ యూ సో మచ్ సార్. కొంచెం నర్వస్గా ఉంది, థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా అండ్ వేదిక నడిపి వచ్చిన పెద్దలకు కూడా అందరికి పేరున చాలా థ్యాంక్ యూ సార్. నవీన్ గారు, యువర్ సచ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్, చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. అండ్ రాజా గారు సార్, మీ ఎక్స్పీరియన్స్ అంత ఉండదు నా వయసు, సింపుల్గా చెప్పాలంటే. యూ హ్యావ్ సార్, యువర్ అన్ అమేజింగ్ యాక్టర్ సార్, సీరియస్లీ. అండ్ ఇప్పటివరకు మీరు చాలా చాలా క్యారెక్టర్స్ చేశారు, అందరూ చూసాం మేము, కానీ మీలో ఇంకా కోణాలు దాగున్నాయని ఈ సినిమా చూసిన తర్వాత ఇంకా చాలామంది చూస్తారు, మిమ్మల్ని ఇంకా రకరకాల పాత్రల్లో చూడాలని కోరుకుంటున్నాను సార్. అండ్ ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రతి ఒక్కరూ కూడా చాలా కష్టపడి కంప్లీట్గా ఇమర్స్ అయిపోయి పనిచేశారండి దీనికి. అండ్ ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్ పండు గారికి నాకు ఈ అవకాశం వచ్చినందుకు. యాక్చువల్గా నాలో ఆ టైమింగ్ను గుర్తించి నన్ను కమెడియన్ చేశారు ఈయన పండు గారు, థ్యాంక్ యూ సార్. ఇది రేపు పొద్దున ఎలా వెళ్తుందో తెలియదు కానీ చూడాలి.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరు కూడా. ఈ సినిమా సక్సెస్ఫుల్ అవ్వాలని, అందరికీ పేరు మంచి పేరు రావాలని సార్ కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సార్, మ్యూజిక్ అద్దరిపోయింది. యూ హ్యావ్ డన్ వెరీ 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 ఎక్స్ట్రీమ్లీ గుడ్ జాబ్. అండ్ మహేష్ అన్న, మాకు సెట్లో అందరికీ కూడా ఒక పెద్ద అన్నలాగా వ్యవహరించి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా అండ్ యాక్టర్గా కూడా ఆయన విశ్వరూపం చూపించారు. సార్ అసలు ఒక టీనేజర్ చేసినట్టు చేస్తున్నారు సార్ మీరు అల్లరి. అండ్ ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ అద్భుతంగా చేశారండి. మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి. ఖచ్చితంగా ప్లీజ్ అందరూ కూడా థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. చాలా ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా ఉంటుంది సినిమా మొత్తం కూడా. అండ్ దట్టు ఫన్ ఎక్కడ మీకు తగ్గదు, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం వెళ్ళి ఆనందంగా చూసి థియేటర్స్ నుంచి ఒక ఫీల్ గుడ్ మూవీ అనుకుంటూ మీరు బయటకు వస్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, ఐ వుడ్ లైక్ టు టేక్ అట్లీస్ట్ 5 మినిట్స్. అంటే నేను చాలామందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, హౌ దిస్ జర్నీ స్టార్టెడ్ అండ్ ఆల్. సో స్టార్ట్ విత్, అంటే సినిమా తీయాలి అన్న కోరిక, బలమైన కోరిక ఉంది. అండ్ ఐ వాజ్ ఎ లోన్ ప్రొడ్యూసర్, నాకు ఐ వాజ్ ఎ లోన్ మ్యాన్. నాకు ఇండస్ట్రీలో బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఎవరు లేరు, ఐ డోంట్ నో ఎనీబడి. సో అట్లా నెమ్మదిగా ఫ్రెండ్స్తో తిరుగుతా, అలాని కలుస్తా ఇళ్ళని కలుస్తా, ఐ మెట్ సమ్ పీపుల్. అప్పుడు పరిచయం అయ్యాడు దెన్ కేమ్ పండు. మాకు హీస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వండర్ఫుల్ జాబ్. ఎందుకంటే పండు వచ్చాడు, పండు వచ్చిన తర్వాత టీమ్ వచ్చింది, వన్ బై వన్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు అందరూ వచ్చారు. అండ్ వీ ఫార్మ్ ఏ వెరీ గుడ్ టీమ్ ఇంక్లూడింగ్ మహేష్. మహేష్ చాలా కష్టపడి పనిచేశాడు. సో ఈ ప్రాసెస్లో టెక్నీషియన్స్, ఫస్ట్ ఇనీషియల్గా పండు వచ్చాడు, మహేష్ వచ్చాడు, దెన్ టెక్నీషియన్స్ వచ్చారు, లైక్ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఎబి హ్యాస్ డన్ వండర్ఫుల్ జాబ్. అంటే ఎబి గురించి స్పెషల్ మెన్షన్ చేయాలి. అంటే ఈ సినిమా చిన్న సినిమా లాగా చూడలేదు ఆయన, ఇది ఈ సినిమాకి ఇంత చాలు అనుకోలేదు. ఆయన చాలా ఎఫర్ట్ పెట్టి పండు చేయించుకున్నాడు, ఆయన కూడా చేశారు. సో రెగ్యులర్గా చేసే, అంటే ఆయన హనుమాన్కి చేశారు, ఆల్మోస్ట్ హనుమాన్కి ఎన్ని రోజులు పనిచేశారో దీనికి అన్ని రోజులు పనిచేసి ఉంటారు ఆయన. అంత ఎఫర్ట్ పెట్టి అంత బాగా చేశారు. బ్యాక్గ్రౌండ్ అయితే ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ డిఓపి గారికి స్పెషల్ మెన్షన్ యాజ్ వెల్, సిద్ధు గారు హీఈస్ అసోసియేట్ ఆఫ్ పీసీ గారు, పీసీ శ్రీరామ్. డిఓపి గారు కూడా చాలా చాలా కష్టపడి పనిచేశారు. అట్ ద సేమ్ టైం ఎన్ని రోజుల్లో చెప్తే అన్ని రోజుల్లో కంప్లీట్ చేశారు. ఆ బాండింగ్ డైరెక్టర్కి డిఓపికి బాండింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉండేది. షార్ట్స్ ఏదైతే పెట్టుకున్నారో ఆ షార్ట్స్ ఆ రోజు కంప్లీట్ చేసేవాళ్ళు, ఆ సీన్స్ కంప్లీట్ చేసేవాళ్ళు. నాకు కొంచెం ప్రెషర్ తగ్గేది, అంటే ఎవ్రీడే నేను మానిటర్ చేసేవాడిని, బట్ ఎండ్ ఆఫ్ ది డే టెక్నీషియన్స్ ఆర్ టెక్నీషియన్స్ కదా. సో వాళ్ళు చేసే ఎఫిషియన్సీ ఆ వర్క్లో ఇట్ పెయిడ్ మీ ఆఫ్ వెరీ వెల్. సో థ్యాంక్స్ టు సిద్ధు గారు యాజ్ వెల్. దెన్ లిరిక్స్ రాంబాబు గారు అండ్ కడలి, ఎక్స్ట్రాడినరీ లిరిక్స్ ఇచ్చారు. పర్టికులర్లీ రాంబాబు గారు చాలా మంచి లిరిక్స్ ఇచ్చారు. తర్వాత మా క్యాస్ట్ వచ్చారు, యశస్విని, మోయిన్, మోహిత్, నీలప్రియ గారు, వీళ్ళందరూ కంపారిటివ్లీ కొత్త వాళ్ళు, బట్ వాళ్ళు వర్క్షాప్స్కి వచ్చారు, చాలా కష్టపడ్డారు, చాలా ఎఫర్ట్ పెట్టి పనిచేశారు. అండ్ అంటే మనం సీన్స్ చూస్తుంటే వీ నెవర్ ఫెల్ట్ లైక్ దే ఆర్ న్యూ కమర్స్, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్ట్ లాగా చేశారు. అది తెలుస్తుంది మనకి, స్క్రీన్ మీద బాగా తెలుస్తుంది. అండ్ రాజా గారు, నేను చెప్పాను కదా ఐ వాజ్ ఎ లోన్ ప్రొడ్యూసర్ అని, రాజా గారికి ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ సార్, వెరీ గ్రేట్ఫుల్. ఎందుకంటే ఒక్క ఇన్సిడెంట్ చెప్తాను, దెన్ యూ విల్ నో హౌ గుడ్ హీఈస్ అనేది. ఆయన ప్రొడ్యూసర్స్ యాక్టర్ ఆర్ ఆర్టిస్ట్ ఆర్ హీరో అని ఎందుకంటారో, ముహూర్తం షార్ట్ పెట్టుకున్నాం మేము. రాజా గారు వచ్చిన తర్వాత ముహూర్తం షార్ట్ పెట్టుకున్నాం. ముహూర్తం షార్ట్కి వివి వినాయక్ గారు, కళ్యాణ్ కృష్ణ కురసాల్ గారు వచ్చారు. వివి వినాయక్ గారికి ఆ రోజు డ్రైవర్ లేడు. సో ముహూర్తం నుంచి రాజా గారు అప్పటికప్పుడు వెళ్ళి కార్ వేసుకెళ్ళి, మేమందరం బిజీ ఉంటే మా చెప్పుకుంటా, అప్పటికప్పుడు కార్ వేసుకుని వెళ్ళి వివి వినాయక్ గారిని తీసుకొచ్చారు. దట్ వాజ్ లైక్ నో నోబడీ, అంటే
వేరే వాళ్ళు చేస్తారో చేయరో నాకు తెలియదు కానీ, బట్ నాకు కొత్త కాబట్టి ఆయన ఎందుకు చేయాలి అసలు, హౌ హెల్ప్ఫుల్ హీ వాజ్ అంటే, ఆ రోజు కొద్దిగా మీడియాలో మన సినిమా గురించి మాట్లాడారంటే బికాజ్ ఆఫ్ వివి వినాయక్ గారు ఆర్ కళ్యాణ్ కృష్ణ కురసాల గారు, అండ్ దట్ మేడ్ పాసిబుల్ బై రాజా రవీంద్ర గారు. థ్యాంక్ యూ సార్. అండ్ రాజా గారు వచ్చిన తర్వాత సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చెప్తానండి నేను. వివి వినాయక్ గారు, కళ్యాణ్ కృష్ణ కురసాల గారు ముహూర్తంకి వచ్చారు, అండ్ నవీన్ చంద్ర గారు ఒక సాంగ్ లాంచ్ చేశారు మాకు ట్విట్టర్లో, ఫస్ట్ సాంగ్ లెజెండరీ సింగర్ చిత్ర గారు పాడిన పాట. అండ్ రాజ్ తరుణ్ గారు మా పోస్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు, నిఖిల్ గారు మా సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. అంటే ఇన్ని ఈవెంట్స్ జరిగినాయి అండి ఈ సినిమాకి, ఇన్ని ఈవెంట్స్ అనేది అసలు నాకు అంటే అది అంత పాజిటివ్గా వెళ్తుంది అనేదానికి ఒక వెరీ గుడ్ సైన్ అండి అది. అండి దిస్ క్రెడిట్ ఎవ్రీథింగ్ గోస్ టు రాజా రవీంద్ర, అంత హెల్ప్ఫుల్ అండి. ఇవన్నీ నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందండి, ఆయన ఒక ఆర్టిస్ట్, ఆయన ఒక ప్రొడ్యూసర్స్ ఆర్టిస్ట్ అనేది చెప్పడానికి నేను ఇవన్నీ చెప్తున్నాను. అంత అంత మంచి ఆర్టిస్ట్, అంత మంచి సపోర్ట్ సార్, అంత మంచి సపోర్ట్ చేస్తారు. అంటే కొత్తగా వచ్చారు, ఈయన ఏదో చేద్దాం అనుకుంటున్నారు, సో మనం ఉంచోవాలి, మన ఎనోమల ఉంచోవాలి అని చెప్పి ఆయన అంత సపోర్ట్ చేశారు. అండ్ ఐ డోంట్ నో నేను మొయిన్, మోహిత్ అండ్ యశస్విని నీలప్రియ గారు వాళ్ళు చాలా బాగా యాక్ట్ చేశారు. యాజ్ ఐ సెడ్ లైక్ న్యూ కమర్స్ లాగా చేయలేదు, చాలా ఎక్స్పీరియన్స్డ్ లాగా చేశారు. కెమెరామెన్ సిద్ధు గారు చెప్పాను, ఎడిటర్ రాకేష్ కూడా ఈ ఆఫీస్లోనే మేము ఎడిట్ సూట్ పెట్టుకున్నాము, అండ్ ఒక 2 మంత్స్ 2-3 కట్లేసి చూపించాడు, ఏం నచ్చేవి కావు మా డైరెక్టర్ గారు, అంత తొందరగా నచ్చవేది, చాలా టార్చర్ పెట్టేవాడు అందరినీ, టార్చర్ పెట్టేవాడు, మొహం రకంగా పెట్టుకునేవాడు, ఆ మొహం చూసైనా మళ్ళీ చేయాలనిపించేది, అట్లా చేసేవాడు. ఎనీథింగ్ ఎల్స్? థ్యాంక్ యూ ఆదిత్య నిరంజన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆదిత్య గారు మేడ్ ఇట్ పాసిబుల్, అంటే అది ఎంత పెద్ద ప్లాట్ఫామ్ తెలుగులో అందరికీ తెలిసింది. థ్యాంక్ యూ. అండ్ ఫైనలీ నేను ఒక రిక్వెస్ట్ పర్సనల్గా చేసేది ఏంటంటే, ఐ మీన్ ఫ్రమ్ ద టీమ్, పర్సనల్గా కాదు, సో ఫ్రమ్ ద టీమ్ సారంగతిగా చేసేది ఏంటంటే, రివ్యూవర్స్ ఆర్ క్రిటిక్స్, ఫిలిం క్రిటిక్స్ ఆర్ రివ్యూవర్స్ అంటే, మేము వీఆర్ గోయింగ్ విత్ భారతీయుడు 2 on 12th of July. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్లీజ్ వాచ్ అవర్ ఫిలిం అండ్ డూ ద రివ్యూస్ అండి, ఎందుకంటే మీరు యూ కెన్ మేక్ ఫిలిమ్స్ బిగ్గర్ బెటర్ అండ్ యూ కెన్ ఇంట్రడ్యూస్ లాట్ ఆఫ్ టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్ టు దిస్ సినీ ఇండస్ట్రీ. సో నాది ప్లీజ్, యా థ్యాంక్ యూ. అడగంగానే దిస్ ఈజ్ లైక్ సెకండ్ టైమ్ ఫర్ అవర్ ఫిలిం, అండ్ అడగంగానే ఈరోజు ఈవినింగ్ ఫ్రీ చేసుకుని వచ్చింది, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, ఆర్ చీఫ్ గెస్ట్ నవీన్ చంద్ర గారికి, దెన్ ఆర్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఆల్ ద కోఆర్టిస్ట్ అందరికీ కూడా నమస్కారం. నా పేరు నీలప్రియ, ఇందులో నేను మదర్ రోల్ చేశాను. సారంగ దర్యా మీరు టీజర్ చూశారు, ట్రైలర్ చూశారు, ఇట్ ఈస్ అ బండిల్ ఆఫ్ ఎమోషన్స్. చాలా బాగా వచ్చింది ఈ మూవీ. అందులో మెయిన్గా ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు 3 people అండి. ఫస్ట్ మహేష్ గారు, ఎందుకంటే అసలు ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి ఇంట్రడ్యూస్ చేసిందే మహేష్ గారు, దెన్ ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు. డైరెక్టర్ గారికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్, ఎందుకంటే నా మీద నమ్మకం ఉంచి ఒక మంచి స్క్రీన్ ప్రెసెన్స్ ఇచ్చే రోల్ నాకు ఇచ్చారు. అండ్ ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద కో ఆర్టిస్ట్, ఎస్పెషల్లీ రాజా గారు. మీరు చూసారు ఈ సినిమా ద్వారా యు ఆర్ గోయింగ్ టు సీ అ డిఫరెంట్ యాంగిల్, ఆయనలో ఉన్న పొటెన్షియల్ అంతా తీసుకొచ్చేసారు డైరెక్టర్ గారు. అండ్ దెన్ ఆల్ మై కో ఆర్టిస్ట్, ఎస్పెషల్లీ యశస్విని, తనతో నాకు ముందే నాకు పరిచయం ఉంది, ఇంతకుముందు 2 ad films కూడా చేశాము, అండ్ ఇందులో తను మదర్ రోల్ ప్లే చేసినందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అండ్ దెన్ మోయిన్, మోహిత్ ప్రసాద్, అండ్ ఆల్ ద నేమ్డ్ అండ్ అన్నేమ్డ్ హూ హ్యావ్ వర్క్ విత్ మీ. అండ్ ఇందులో చాలామంది సీనియర్ ఆర్టిస్ట్ కూడా వర్క్ చేశారు, వాళ్ళతో కూడా చేయడానికి అవకాశం కల్పించినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ఎస్పెషల్లీ సాంగ్స్ విషయానికి వస్తే, రాంబాబు గోసాల గారు అండ్ కడలి గారు, యూ గేవ్ బ్యూటిఫుల్ లిరిక్స్. అండ్ దెన్ ఎబీ పాల్ గారు,
సూపర్ మ్యూజిక్. అసలు ఆ బీజిఎం కానీ సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ అది యాంప్లిఫై చేసేసింది మొత్తం సీన్స్ని. ఎందుకంటే ఆ సీన్ మామూలుగా చూస్తే ఒకలా ఉంది, తెర మీద విత్ మ్యూజిక్ చూస్తే యాంప్లిఫై చేసింది, చాలా బాగుంది. అండ్ డిఓపి సిద్ధు గారికి, అండ్ ఐఎమ్ సారీ ఎవరినైనా మర్చిపోయి ఉంటే, టు ఆల్ ద నేమ్డ్ అండ్ అన్నేమ్డ్. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ వెరీ హ్యాపీ వర్కింగ్ ఇన్ దిస్ మూవీ. ఈ మూవీ ద్వారా నిజంగానే మంచి నేమ్ వస్తుందని అనుకుంటున్నాను, నాకే కాదు అందరికీ కూడా. ఈ కొత్త ఆర్టిస్టులు చాలామంది పరిచయం అయ్యారు ఈ సినిమా ద్వారా, వారందరికీ రావాలి, అందులో నేను కూడా ఉండాలి అని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మా సినిమాని సపోర్ట్ చేస్తూ. ఇక్కడ మా చీఫ్ గెస్ట్గా వచ్చిన నవీన్ చంద్ర గారికి, టీమ్ సారంగధర్య అందరికీ నమస్కారం. బిఫోర్ టాకింగ్ ఎనీథింగ్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ ఫిల్మ్, ఐ జస్ట్ వాంట్ టు టాక్ అబౌట్ అవర్ అమేజింగ్ అండ్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ శరత్ చంద్ర గారు అండి. ఆయన ఎందుకంటే ఈ కొట్టను పర్లేదు, ఎందుకంటే ఈ కథని నమ్మి ఈ డెప్యూటెంట్స్ ఆల్మోస్ట్ పండుగ గారు కానీ మేమందరం కానీ మమ్మల్ని అందరినీ నమ్మి ఈ కథ ఈ సినిమాకి ఏం కావాలంటే అది ఇచ్చి ఆ సినిమాని చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ డే వన్ నుంచి ఈరోజు కూడా దేనికి ఆయన భయపడకుండా చాలా గట్సిగా లీడ్ చేశారండి మమ్మల్ని, మామూలు విషయం కాదు సార్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ దిస్. అండ్ ఇలాంటి ప్రొడ్యూసర్స్ డబ్బులు చూస్తే, ఇలాంటి ప్రొడ్యూసర్స్ సక్సెస్ అయితే మా లాంటి కొత్త ఆర్టిస్టులు కొత్త డైరెక్టర్లు చాలామంది వస్తారు. అందుకనే ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని, ఈ సాయిజ క్రియేషన్స్ చాలా పెద్ద పెన్ రావాలని కోరుకుంటున్నాను సార్. నెక్స్ట్ మా పండు గారు కార్య సాధకులు అంటారు కదా వీళ్ళు, వాళ్ళకి కావాల్సింది ఎలా అయినా చేస్తారండి, ఎంత కష్టపడైనా ఏం కావాలని ఏదైనా చేసి ఆయన రాసుకున్నది ఆయనకి కావాలన్నట్టు తీశాడండి. ఈ సినిమాకి సంబంధించిన ఎంటైర్ క్రెడిట్ ఆయనదే. నెక్స్ట్ రాజా గారు, రాజా సార్ గురించి చెప్పాలంటే ఆయన అందరికీ తెలుసండి, సచ్ సీనియర్ యాక్టర్. ఆయన పెద్ద పెద్ద వాళ్ళతో వర్క్ చేశారు, రజనీ గారు కానీ, కమల్ గారు కానీ, చిరంజీవి గారితో పనిచేశారు. ఆయన అంత సీనియర్ యాక్టర్, మా చిన్నప్పటి నుంచి చేస్తున్నారు. బట్ ఆయన ఇండస్ట్రీలో ఇన్ అండ్ అవుట్ అంతా చూశారు, కానీ ఎప్పుడు కూడా సెట్లో ఆ గ్యాప్ అయితే మా దగ్గర ఎప్పుడు చూపించలేదండి. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్యన అది వేరే ప్రాజెక్ట్కి సంబంధించిన ట్రైలర్ వస్తే కూడా నేను ఆయనతో షేర్ చేశాను. ఆయన ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ సన్ అని మెసేజ్ చేశారు, అంత క్లోజ్గా ఉండేవాళ్ళు ఆయన. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్ వాస్ ఎ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. అండ్ ఎస్పెషల్లీ ఈ సినిమా ప్రీ క్లైమాక్స్లో ఒక హాస్పిటల్ సీన్ వస్తుంది, ఆ సీన్లో అయితే ఆయన ఎరగదీశారు, దట్స్ మై ఫేవరెట్ సీన్, రేపు మీరు చూస్తారు. కమింగ్ టు సారంగధర్య, దీని గురించి క్వశ్చన్ చెప్తానండి. దెర్ ఇస్ ఎ కోట్, ఇఫ్ యూ డోంట్ హీల్ ఫ్రమ్ వాట్ హర్ట్ యూ, యూ విల్ బ్లీడ్ ఆన్ పీపుల్ హూ డిడ్ంట్ కట్ యూ. ఈ పాయింట్నే ఈ సినిమా చెప్తుందండి. ఎందుకంటే లైఫ్లో ప్రతి ఒక్కడికి సమస్యలు ఉంటాయండి, ఏవేవో ఉంటాయి, ఫినాన్షియల్ అయి ఉండొచ్చు, అది కాస్ట్కి సంబంధించిందో, రిలీజన్ సంబంధించిందో, అప్పులో ఆర్ వాట్ ఎవర్ ఏదైనా ఉండొచ్చు. అది అక్కడ ఫెయిల్ అయితే దాంతో ఆగిపోయి ఇంకా ఇమీడియట్గా మనం అయిపోయాం, ఇంకా ఆల్మోస్ట్ డన్, ఈ పాయింట్ తర్వాత నేనేం లేదు అని ఫీల్ అవ్వకుండా స్టిల్ రాక్ బాటన్ టచ్ చేసిన తర్వాత కూడా యూ కెన్ బౌన్స్ బ్యాక్, మీరు మళ్ళీ వెనక్కి వచ్చి సక్సెస్ అవ్వచ్చు, మీరు ఏం కావాలంటే చేయొచ్చు, మీ లైఫ్ని ఎలా కావాలంటే అలా లీడ్ చేయొచ్చు అనే పాయింటే ఈ సారంగధర్య సినిమా. సో ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ ఎ ప్రాబ్లమ్ ఇన్ యువర్ లైఫ్, జస్ట్ వాచ్ సారంగధర్య అండ్ ప్లీజ్. ఈ సినిమాలో చాలామంది న్యూ కమర్స్ ఉన్నారు, అందరినీ అందరికీ ఆల్ ద బెస్ట్. నాతో కలిపి మ్యూజిక్ కడలి గారు అండ్ లిరిక్స్ గురించి చెప్తున్నాను, వెల్కమ్ టు రాంబాబు గారు, లిరిక్స్ చాలా బాగున్నాయి. అండ్ ఎపి గారు ఎస్పెషల్ మ్యూజిక్ అండ్ బీజిఎం ఇస్ ఫ్యాంటాస్టిక్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మహేష్ గారు నన్ను మర్చిపోతే సారీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్, జూలై 12th సీ యూ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. సో ప్రేక్షకులకి అండ్ మీడియా మిత్రులకి, అలానే గెస్ట్ అండ్ చీఫ్ గెస్ట్కి నా హృదయపూర్వక నమస్కారాలు అండి. నేను ఈ సినిమాలో, సారీ, మై నేమ్ ఇస్ మోహిత్, నేను ఈ సినిమాలో సాయి అని క్యారెక్టర్ చేశాను. ఇది జనాలందరికీ చాలా కనెక్టివ్గా ఉంటుంది. దీన్ని డైరెక్టర్ మా పండుగ గారు చాలా బాగా డిజైన్ చేశారు, ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనుకుంటా. అంటే నాకు ఆకలి ఇస్తే చాలు, నేను 7 మెల్లకు పట్టుకెళ్తాను. ఐ మీన్ టిఫిన్ చేయాలన్నా, డిన్నర్ చేయాలన్నా, ఏం చేయాలన్నా కూడా మీరు అనుకుంది. అండ్ మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలంటే ఆయన సెకండ్ డైరెక్టర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే చాలా నీట్ అండ్ క్లీన్ స్టోరీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆయనకి తెలుసు.
ఆయన అంటే ప్రొడ్యూసర్ అని జస్ట్ మనీ పెట్టడం జస్ట్ అట్లా ఏం చేయలేదు. ఆయన ప్రతిదీ క్లీన్గా తెలుసుకున్నారు అండ్ దేనికి ఏంటి అనేది. అంటే ఆయన చాలా నమ్మకం మా మీద కూడా ఉంది ఆయన. ఓకే నేనేమో ఓకే. అండ్ మా డిఓపి గారు సిద్ధు గారు ఇరగదీసేశారు. ఆయన ప్రీవియస్గా మస్ట్ షేడ్స్ ఉన్నాయి అండ్ మంచి మంచి సినిమాలు తీశారు. ఆయన పెట్టే ప్రతి ఫ్రేమ్ కూడా అదిరిపోయింది అండ్ మంచి అంటే అతి తక్కువ బడ్జెట్లో చాలా ఒక మంచి క్వాలిటీ అంటే అదిరిపోయే రేంజ్లో తీశారు. అండ్ మా డైరెక్టర్ గారు కూడా మంచి మంచి అంటే ఫ్రేమ్స్ పెట్టించారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎబ్బి గారు సార్ నాకు డ్రాయింగ్ చేస్తున్నట్టు అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ ఎబ్బి గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అంటే ఫస్ట్ వినగానే ఇయర్స్కి చాలా ప్లెజెంట్ అనిపించింది అండ్ మళ్ళీ మళ్ళీ వినాలనిపించింది. అండ్ మా రైటర్స్కి అండ్ మా టెక్నీషియన్స్ కూడా అందరికీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ మా కోడే అచ్చి మా కో ఆర్టిస్ట్ రాజా రవీంద్ర సార్ చాలా మాకు అదే మా ఫాదర్గా సారీ ఆయనకి సన్గా చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే ఫస్ట్ సినిమానే చాలా మంచి మంచి యాక్టర్స్ నేను వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా నా కో యాక్టర్ మోయిన్ అన్న అంటే ఫస్ట్లో నేను అంటే అంత ర్యాప్ ఉండేది కాదు, గ్రాడ్యువల్గా నేను అన్న తమ్ముళ్ళలాగా ఇంకా మింగిల్ అయిపోయాం. అండ్ మా అక్కగా యశస్ని గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే మాకు అందరూ చాలా మంచిగా సపోర్ట్ చేశారు అండ్ థ్యాంక్ యూ. మదర్ నీలప్రియ గారు కూడా చాలా మంచిగా మాకు సపోర్ట్ చేశారు. నాకు ఎంత మంచి సపోర్ట్ ఇచ్చిన మా డైరెక్టర్ గారికి. ఎవరినైనా మర్చిపోయి ఉంటే ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ అంటే వాళ్ళందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. Thanks to the media and firstly I like to thank my family for the support and thank you Naveen Chandra garu chinna cinemalani encourage cheyadaniki support cheyadaniki inta dooram vachinanduku thank you so much. Meeto rendu projects naaku deggarku vachi velipoyindi. I would love to work with you. Okay, Raja sir, ee cinema lo లైక్ ఫాదర్ ఎలా ఫ్యామిలీకి మెయిన్ పిల్లర్ అయ్యారో ఎగ్జాక్ట్లీ బయట కూడా ఈ సినిమాకి ఫ్రమ్ ద డే వన్ హిస్ సపోర్ట్ ఇస్ దేర్ విత్ అస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. పండు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ నన్ను నమ్మి ఇంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. బికాజ్ మీ డేర్ చూసి నేను కూడా డేర్ చేశాను అన్నమాట ఇంత పెద్ద క్యారెక్టర్ చేయడానికి. థ్యాంక్ యూ. అండ్ యు వేర్ వెరీ క్లియర్ విత్ వాట్ ఎవర్ యూ వాంట్. ఒక క్లియర్ పిక్చర్ నాకు చెప్పి ఆయన ఇదే కావాలి ఇంతే కావాలి అని అడిగి తీసుకున్నారు. మీరు నాకు ఫస్ట్ డే మీటింగ్ అప్పుడు ఏం చెప్పారో సినిమాలో కూడా అదే ఉంది సార్. దట్ ఈస్ వాట్ ఐ లైక్. ఎలా చెప్పారో ఎగ్జాక్ట్లీ అలానే తీశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రొడ్యూసర్ గారు, ఐ నో హౌ డెడికేటెడ్ అండ్ ప్యాషనేట్ యు ఆర్ అబౌట్ ద ఫిల్మ్ అండ్ ఇలాంటి ఒక కొత్త కాన్సెప్ట్ని లైక్ ప్రొడ్యూస్ చేయడానికి చాలా డేర్ కావాలి. యూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ వుడ్ థ్యాంక్ ఆల్ మై కో ఆర్టర్స్ మోహన్, మోహిత్, నీలప్రియ గారు అండ్ ప్రసాద్. ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ ఆల్. అండ్ ఎబినైజర్ పాల్ గారు, యువర్ మ్యూజిక్ వాజ్ అమేజింగ్. ఇట్ గేవ్ సోల్ టు ద ఫిల్మ్ డెఫినెట్లీ. అండ్ స్పెషల్ మెన్షన్ మహేష్ గారు, బెస్ట్ మేనేజర్ అవార్డ్ మీకు ఇవ్వచ్చు. డెఫినెట్లీ యూ వేర్ ద బెస్ట్ మేనేజర్. సినిమాలో ఎక్కడ ఒక చిన్న పొరపాటు కూడా జరగకుండా యూ వేర్ దేర్ విత్ అస్ ఫ్రమ్ ద డే వన్. యూ వేర్ దేర్ ఫర్ అస్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ జూలై 12th సినిమా రిలీజ్ అవ్వబోతుంది. మీ దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నవీన్ సార్, మీరు ఫస్ట్ డే స్టార్టింగ్ కాల్ చేశారు సినిమా స్టార్ట్ అయినప్పుడు,
అండ్ మిడిల్లో చేశారు అండ్ మధ్యలో సాంగ్ లాంచ్ చేశారు, ఇప్పుడు ఈవెంట్కి వచ్చారు. చాలా థ్యాంక్ యూ సార్. అండ్ మీకు థ్యాంక్ యూ కూడా చాలా తక్కువ వర్డ్ కూడా, అండ్ నేను అలా ఫీల్ అవుతున్నాను. అండ్ మీతో తగ్గేదిలే అసోసియేట్గా పనిచేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది సార్. అండ్ మీరు నాకు ఎప్పుడు సపోర్ట్ చేయడం, ఇది ఇంకా బెటర్ చేయాలని చెప్పడం కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అబౌట్ సాయిజా క్రియేషన్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్ శరత్ సార్. ఎందుకంటే ఈ కథ చెప్పినప్పుడు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు జనరల్గా, కానీ జస్ట్ ఆ నేరేషన్లో ఆయనకి కథ నచ్చి కథ ఓకే చేశారు. కథ ఏంటంటే ఒక ఈక్వాలిటీ అనే సింబల్ గురించి ఎక్కువ ఉంటుంది, అంటే జెండర్ అయినా కులమైనా మతమైనా అన్నీ సమానమే అనేది చెప్పాలనేది ఈ సినిమా ప్రయత్నం. ఇలాంటి అంటే జనరల్గా అందరికీ ఇప్పుడు ఇలాంటి కథలు ఎలా యాక్సెప్ట్ చేస్తారో తెలియదు. సో బట్ శరత్ సార్ మాత్రం యాక్సెప్ట్ చేశారండి, చాలా థ్యాంక్ యూ సార్. ఇంకా చాలా చెప్పాలి మీ గురించి, ఎందుకంటే ఎవరికైనా రుణపడి ఉన్నానంటే అది మీకే అనుకుంటాను నేను. ఎందుకంటే ఒక ఫస్ట్ సినిమాకి నన్ను నమ్మి ఇలా అప్పచెప్పినందుకు చాలా థ్యాంక్ యూ సార్. అండ్ మీ ఎంతో అదృష్టం, ఏదో పుణ్యం చేసుకుంటే కానీ మీలాంటి ప్రొడ్యూసర్ నాకు దొరకరు. ఎందుకంటే ఎవ్రీ డే యువర్ వర్కింగ్ విత్ మీ 1.5 ఇయర్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే నాతో ట్రావెల్ చేశారు. నేను మా ఫ్యామిలీ మెంబర్స్తో అంత ట్రావెల్ చేశాను లేదు నాకు తెలీదు, అండ్ మీరు మీ వైఫ్తో అంత ట్రావెల్ చేశారు లేదు తెలీదు. బట్ ఐ మీన్ సారీ, తప్పగా అనుకోండి సార్, నా ఇంటెన్షన్, వీఆర్ ఎక్కువ కలిసి తిరిగాం అండ్ మార్నింగ్ టు ఈవినింగ్ ఎవ్రీ టైం సినిమా గురించే మాట్లాడాం. అండ్ చాలా చోట్ల అప్పుడప్పుడు ఇంత పెద్ద కాన్సెప్ట్ కదండి, డీల్ చేయడం చాలా కష్టమయ్యేది. అలాంటి టైంలో కూడా శరత్ సార్ ఏంటంటే, మీరేం వరీ అవ్వద్దు, నీకు ఏదైనా కావాలంటే రీషూట్ చెయ్యి, నువ్వు సాటిస్ఫై అవ్వకపోతే అనే గ్యారంటీ ప్రతిసారి ఇచ్చేవారండి. కానీ దాన్ని కూడా నేను చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకున్నాం, బట్ అనుకున్న దానికన్నా కొంచెం పెరిగింది. హైనో తను ఎంత స్ట్రగుల్ పడ్డారు ఏంటి అనేది, కానీ సినిమా బెటర్ క్వాలిటీలో వచ్చింది అండ్ చాలా బాగుంటుంది, అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా ఉమాదేవి మేడం, మా ప్రొడ్యూసర్ గారు, సెకండ్ ప్రొడ్యూసర్ గారు, సారీ ఆవిడే ఫస్ట్ ప్రొడ్యూసర్ గారు యాక్చువల్లీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మీరు ఎప్పుడు ఉండకపోవచ్చు, కాకపోతే మీ వే ఆఫ్ డీలింగ్ నాకు అర్థమయ్యేది, చాలా ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు మీరు కూడా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ రాజా సార్, అండ్ ఈ సినిమాలో ఏంటంటే యాక్చువల్గా ఫాదర్ క్యారెక్టర్ ఉంది. ఈ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ ఎంత బాగా చేశారో, నా లైఫ్లో గాడ్ ఫాదర్ రోల్ అంతే బాగా చేశారు నా కోసం. యాక్చువల్లీ అంత చేయాల్సిన అవసరం కూడా లేదు నాకు, నేను పనిచేసిన జస్ట్ అసోసియేట్ డైరెక్టర్గానే నాకు. కానీ ప్రతి దానికి నేను చెప్పినప్పుడు, కథ చెప్పిన కానించి ఈ డే వరకు ప్రతి ఇది బికాస్ ఆఫ్ ఓన్లీ రాజా సార్ వల్లనే జరిగింది. సో అలాంటి గొప్ప పర్సన్స్తో నాకు జర్నీ ఏర్పడడం అనేది నా అదృష్టం, ఎందుకంటే చాలా గ్రేట్ థింగ్ ఇది. ఫస్ట్ డే వివి వినాయకర్ వచ్చినప్పుడు షాక్ తిన్నాను, అండ్ కురసాల ఆయన డైరెక్టర్ గారు వచ్చినప్పుడు షాక్ తిన్నాను, అండ్ నవీన్ సార్ సాంగ్ లాంచ్ చేశారు, అండ్ రాజ్ సర్ గారు పోస్టర్ లాంచ్ చేశారు, అండ్ నిఖిల్ సార్ ట్రైలర్ పోస్ట్ చేశారు, అండ్ శ్రీ విష్ణు గారు మనకి టీజర్ లాంచ్ చేశారు. ఎవ్రీ ఈవెంట్ ఇదనే కాదు సార్, అండ్ రాజా గారిది చాలా గ్రేట్ క్యారెక్టర్ అండ్ గ్రేట్ క్వాలిటీ క్యారెక్టర్ అది. సో ఆయనతో చూశాను, ఆయనతో ట్రావెల్ అయ్యాను, ఎవ్రీ మినిట్ నేను నాకు వర్క్ చేసినప్పుడు తెలిసేది ఆయన ఎంత ప్రేమగా మాట్లాడతారు ఏంటి అనేది. సినిమా అంటే చాలా ఇష్టం అండి. సో ఈ క్యారెక్టర్ చేసినప్పుడు కూడా నేను ఆయన యాక్ట్ చేసినప్పుడు అదే ఫీల్ అయ్యేవాడిని. ఈయనకి చాలా ప్యాషన్ ఉంది ఇన్సైడ్ అనేది నాకు బాగా రియలైజ్ అయ్యాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, సారీ. అండ్ ఈ సినిమాలో యశస్విని గారు యాక్చువల్లీ తను ట్రాన్స్ ఉమెన్ కింద ఈ క్యారెక్టర్ చేశారన్నమాట. సో ట్రాన్స్ ఉమెన్ అంటే చెప్పగానే ఎవరైనా ఇద్దరు ముగ్గురు చాలామంది రిజెక్ట్ చేశారు, ట్రాన్స్ ఉమెన్ ఏంటి మేము ఎలా చేస్తామని చెప్పి. తను చెప్పగానే చాలా ఎగ్జైట్ అయ్యారు. సో ఫస్ట్ ఆవిడ ఎగ్జైట్ అయినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ట్రాన్స్ ఉమెన్గా అంటే ఒక మేల్ టు ఫిమేల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది తను చేశారు. అండ్ చాలా థ్యాంక్ యూ అండి యశస్విని గారు. అండ్ మోయిన్ సార్, నరసింహ మీరు అదరగొట్టారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగా చేశారు అండ్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి, అండ్ చాలా బాగా ఉంది. అండ్ మోహిత్, థ్యాంక్ యూ మోహిత్, ఎక్కువ చెప్పలేను సారీ, థ్యాంక్ యూ. ఇంకెవరన్నా మంచి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మహేష్ అన్న, థ్యాంక్ యూ అన్న. యాక్చువల్లీ క్యారెక్టర్ అని కాదు, ఈ సినిమాకి చాలా ఎఫర్ట్ పెట్టారు. ఒక ఫ్రెండ్గా నాకు ఇంత ఎఫర్ట్ పెట్టడం నేను చూడ, అంటే ఇండస్ట్రీ కదా, ఎక్కువ క్లోజ్ ఎవరితో మూవ్ అవ్వాలో తెలీదు, ఎప్పుడు ఎవరు చీట్ చేస్తారో తెలీదు. కానీ ఒక లాయల్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే మహేష్ అన్న. ఎందుకంటే ఫస్ట్ డే
నుంచి నాకు ఎప్పుడు ప్లానింగ్ కోపం కట్టే ఏమీ వచ్చింది కాదు. అంటే మార్నింగ్ 7 షాట్ తీయాలన్నా సరే ఆయన అరేంజ్ చేసేసేవారు, అంత ప్యాషనేట్గా వర్క్ చేస్తారు. మార్నింగ్ 4 లేస్తారు, నైట్ ఎప్పుడో 11-12 అవుతుంది. సో స్కెడ్యూల్ చాలా హార్డ్ ఉంటుంది. థ్యాంక్ యూ మహేష్ అన్న అండ్ మా ప్రొడ్యూసర్ గారు ఫ్రెండ్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రాము సార్ అండ్ క్రాంతి సార్. మా ఎడిటర్ రాకేష్ రెడ్డి, థ్యాంక్ యూ సో మచ్ రాకేష్. అండ్ మా డిఓపి సిద్ధార్థ గారు, ఆయన పీసీ గారు అసిస్టెంట్ అండి. చాలా థ్యాంక్ యూ సార్ సిద్ధ గారు. మీరు లేకపోతే ఈ విజువల్ ఎంత బాగా రాదు 100% షూర్ అండి. ఎందుకంటే ఎవ్రీ ఫ్రేమ్ మీరు ఎంత కేర్ తీసుకున్నారు, ఎందుకంటే 1800 షాట్లు ప్లానింగ్ అది షార్ట్ డివిజన్లో. ఎవ్రీ షార్ట్ తన క్లారిటీ ఉంది, ఏ ఆర్టిస్ట్ ఎక్కడ మూవ్ అవుతారు, లైట్ ఏంటి, ఎవ్రీథింగ్ తన క్లారిటీ ఉంటుంది. చాలా థ్యాంక్ యూ సార్. ఫర్దర్లీ కూడా మనం వర్క్ చేయాలనేది నేను కోరుకుంటున్నాను. అండ్ ఎబ్బి సార్ చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎందుకంటే ఈ సినిమా డిఓపి గారు, నేను అండ్ ప్రొడ్యూసర్ గారు, రాజేష్ సారు, ఆర్టిస్టులు అందరూ ఎంత బాగా చేసినా అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఒక ప్యాషన్గా చేయాలనేది ఉంది. కానీ మీరు వర్క్ మాత్రం 200% పెట్టేశారు సార్, చాలా థ్యాంక్ యూ సార్. అండ్ సాంగ్స్, బీజిఎం, ఎవ్రీథింగ్ యూఆర్ డూయింగ్ ఎక్స్ట్రాడినరీ సార్. అండ్ మై లిరిసిస్ట్ కదలీ గారు, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మీరు చాలా బాగా రాశారు అండ్ అర్థం చేసుకున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాంబాబు సార్, జనరల్గా రాంబాబు గారికి ఫస్ట్ నేను కట్ చెప్పాను. అండ్ సీతారామ శాస్త్రి గారితో ఒక పాట అయినా రాయించుకోవాలనేది నా డ్రీము, బట్ నేను కొంచెం లేట్ అయ్యాను డైరెక్టర్ అవడానికి. బట్ యాజ్ పర్ టైం ఫాస్ట్గానే అయ్యాను, 5 ఇయర్స్లో అయిపోయాను. కానీ సీతారామ శాస్త్రి గారు నో మోర్, నాకు ఎవరు ఆల్రెడీ దొరకలేదు. అలాంటి టైంలో నాకు రాంబాబు గారికి ఇలా చెప్తే ఇన్ఫర్మేషన్ చెప్పినట్టే 2 సాంగ్స్ ఇచ్చారు. ఒకటి దర్లీ, గ్రేట్ లెజెండరీ సింగర్ చిత్ర మ్యామ్ పాడారు, చాలా బాగుంటుందండి, ఇన్స్పిరేషనల్ సాంగ్. అండ్ ఈ జీవితం అంటే సాంగ్, అది ఆశాభాషణ లాంటి గొప్ప హిట్ అవుతుంది తొందరలోనే. సో చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆడియో రిలీజ్డ్ బై ఆదిత్య మ్యూజిక్. అండ్ ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి, సారీ. ప్రసాద్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐ నీడ్ టు మేక్ ఎ స్పెషల్ మెన్షన్ అబౌట్ మై ఫ్రెండ్స్ రాము గారు, సూర్య గారు, క్రాంతి గారు. వాళ్ళు నాట్ ఓన్లీ ఫైనాన్షియల్లీ బట్ మోరల్లీ కూడా చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ అండి. అండ్ యశస్విని కూడా, ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ టు యాక్సెప్ట్ దిస్ క్యారెక్టర్, ఒక ట్రాన్స్ గర్ల్గా యాక్ట్ చేయటం అనేది. ఐ విష్ అండ్ ఐ హోప్ ఈ సినిమాని మీకు పాజిటివ్గా వెళ్ళాలి, చాలా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటుంది. అండ్ స్పెషల్ మెన్షన్ టు సుచిన్ సినిమాస్ ఏంటంటే, కొంచెం అత్తిలిని కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. అంటే అత్తిలి అని నమ్ముకుంటే తెనాలాడి పరువు పోలేదు, నిలబడింది. అందరికి నమస్కారం. చాలా సంతోషంగా ఉంది పద్మరావు అండ్ పండు వాళ్ళ టీంని బ్లెస్ చేయడానికి. ఇంతమంది ఇంతసేపు వాళ్ళ ప్రాసెస్ని, వాళ్ళ సినిమా షూట్ చేసిన ప్రాసెస్ మీరందరూ విన్నారు. సో థ్యాంక్ యూ ఫర్ దాట్, for your patience to listen everything from every team member. Thank you media, you've been always supportive. Me support lekunte ee cinema audience daggariki velladu. So meer chestunna support ki chaala chaala thanks. Sarangadariya July 12th, Indian 2 Sarangadariya and many more films are releasing. So manchi screens dorigayi ani chepparu. So please go and watch. A good film is saved by an audience. Manchi cinema audience nunchi eppudu tappichukoni velladu. So theaters ki velandi, chudandi. And Raja Ravindra garu teliyandi, like he is more than a family, he is a family to me. And work space lo ena gaani, real life lo gaani, he has been a good guide and mentor to me. Nen chaala happy ga unnanu sir. For your innings, you've been working from many years inchi cinema ane industry lo untu, cinema ane industry lo mee experience, mee work, at the same time malanti actors ki, kottaga vachina actors ki, malanti actors ki chaala guidance isthu you've been supporting. And ee cinema trailer, songs, teaser anni na mundu nunchi chuvincharu. First time like chaala kottaga try chesaru sir, you've been doing many films, but this film I think somewhere oka manchi vibe undi ayana performance meeda, endukante intaku mundu nenu chesina cinema lo kuda sir natho work chesaru, but ee film lo I feel he has taken it to the core. And the whole casting team, good job. Pedda koduku, chinna koduku baa chestunnaru, screen presence baa undi, at the same time hold chestunnaru screen ni. And Yashashwini, yeah, to take these kind of roles ant easy undadandi process, state of mind kavali, ardham cheskona capacity kavali, mainly ga a character
ఒక ఆర్టిస్ట్ నుంచి దూరం వెళ్లకుండా దాన్ని గైడ్ చేసే ఒక క్యారెక్టర్ కావాలి. సో టు యాక్సెప్ట్ దిస్ రోల్ అండ్ ప్రజెంట్ దిస్ ఇన్ అ సినిమాటిక్ ప్లాట్ఫామ్ యు రిప్రజెంటింగ్ దోస్ పీపుల్ అనేది చాలా గ్రేట్ విషయం, గొప్ప విషయం. ఆల్ ది బెస్ట్, కీప్ డూయింగ్ గ్రేట్ వర్క్. అండ్ ప్రొడ్యూసర్ గారు శరత్ చంద్ర అండ్ ఉమాదేవి గారికి చాలా థ్యాంక్స్. ఇందాక వీళ్ళందరూ చెప్పినట్టు వీళ్ళందరూ ప్రొడ్యూసర్ని థ్యాంక్స్ ఎందుకు చేస్తున్నారనిపించిందంటే నాకు, అంటే వాళ్ళందరినీ నమ్మినందుకు లేదా వాళ్ళందరికీ ఒక అవకాశం వస్తుందా అనేది కాదు. ఈ ఐడియాని అంటే నేను ట్రైలర్ చూసినప్పుడు ఇది ప్రతి ఇంట్లో, ప్రతి కాలనీలో, ప్రతి సమాజంలో జరిగే ఒక కథ ఇది. సో ఫాదర్ సన్స్ కూతుర్లు లైక్ చాలా జడ్జ్మెంటల్గా ఉంది సొసైటీ ఈ మధ్యన. సో దానికి బేస్ చేసిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి ఒక ఏమంటారు లైక్ సోషల్ మెసేజ్ వాంటర్ ఏదో ఏదో చెప్పాలనుకుంటున్నా డైరెక్టర్ నిజంగా. ఆ డైరెక్టర్ని నమ్మి ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఇలాంటి ఒక కథని ప్రజెంట్ చేస్తున్నారంటే నిజంగా ఇట్స్ అప్రిషియేటబుల్. అండ్ థ్యాంక్ యూ తెలుగు ఆడియన్స్ ఆల్సో, బికాస్ మీరు చూస్తున్న సినిమాలు వల్లే ఇలాంటి డైరెక్టర్స్, ఇలాంటి టీమ్, ఇలాంటి ప్రొడ్యూసర్స్, ఇలాంటి యాక్టర్స్ అందరూ కలిసి వచ్చి ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమాస్ తీసుకోవడానికి జరుగుతుంది. అండ్ జూలై 12th మిస్ చేయకండి. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ పేరున ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. నేను మ్యూజిక్ డైరెక్టర్ పేరు అడిగానండి స్టేజ్ మీద చెప్పాలి అని, ఇప్పటికీ ప్రొనౌన్స్ చేయడానికి రావట్లేదు. ఎబ్బి, బట్ ఫుల్ నేమ్ ఈజ్ ఎబనైజర్ పాల్. సార్ ఐ లైక్ యువర్ వర్క్ సార్, బికాస్ ఇప్పుడే రెండు సాంగ్స్ చూసానండి. ద ఆర్కెస్ట్రా ఈజ్ వెరీ గుడ్, ద మ్యూజిక్ ఈజ్ వెరీ గుడ్, అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిలిం, దిస్ స్క్రిప్ట్, బికాస్ మ్యూజిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఆఫ్ ఫిలిమ్స్ అండ్ యూ హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్. కడ్లి గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ మీరు ఇంత పేషెన్స్గా ఉంటూ వీళ్ళంతా చెప్పింది, సినిమా గురించి చెప్పింది విని, అండ్ యువర్ సపోర్టివ్ అండ్ కంగ్రాచులేటింగ్ అండ్ క్లాప్స్ కొడుతున్నారు, చాలా థ్యాంక్స్. ఇలాగే ఎంకరేజ్ చేయండి, మా లాంటి ఏ సపోర్ట్ లేని ఆర్టిస్ట్లు మేమందరూ ఇలాగే ఇంకా మంచి మంచి సినిమాలతో మంచి మంచి కథలతో వస్తాం. సో బ్లెస్ దిస్ టీమ్, జూలై 12th ఈ సినిమా చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి, పత్రికేయ మిత్రులకి, కంటెంట్ మీడియా అండ్ డిజిటల్ ఫ్రెండ్స్ అందరికీ, అలాగే మా యూనిట్ సభ్యులందరికీ, ముఖ్యంగా ఈ సినిమాను ప్రమోట్ చేయడం కోసం నేను ఈరోజు ఈవినింగ్ అడిగా నవీన్ గారిని, సార్ ఎవరు లేరు సార్ గెస్ట్లు, మేము తప్ప కొంచెం మాకు సపోర్ట్ ఇవ్వండి సార్ అంటే, అయ్యే సార్ భలే చెప్పారు వచ్చేస్తానని చెప్పి ఇమీడియట్గా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే సారంగ దరియ పండు దీనికోసం చాలా కష్టపడ్డాడు. నేను ఇంతకుముందు సినిమాకి ప్రొడక్షన్ చేశా తగ్గేదే లే అని, నవీన్ గారి హీరో, ఆ సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పండు, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో మన మహేష్ చేశారు. మహేష్కి సినిమా అంటే పిచ్చి, పాపం మగపిల్లవాడికి అన్నామని ఇప్పటికి నలుగురు ఆడపిల్లని కన్నావు కదా, ఆ ప్రాసెస్లోనే ఉన్నాడు. అదే సేమ్ టైంలో ఈ సినిమాలో నేను ఈ ఇండస్ట్రీలో ఉండటం కోసం ఎలా మేనేజర్గా మారాను, అలాగే తను కూడా ఆర్టిస్ట్గా నిలబెట్టడం కోసం ఈ సినిమాకి మేనేజర్గా మారాడు. ఆల్ ది బెస్ట్ మహేష్. ఇక ఈ సినిమా గురించి చెప్పాల్సి వస్తే ట్రైలర్లోనే డైరెక్టర్ సినిమా గురించి చెప్పేశాడు. ఈ పేకాట మందు ఉన్న అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కంటే చాలా పెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఫెయిల్యూర్. ఆ ఫెయిల్యూర్ అలవాటు అయిపోతే నా జీవితం ఇంతే అనుకున్నాడు సెటిల్ అయిపోతాడు, అది చాలా పెద్ద బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పాడు. ఇంకోటి చెప్పింది ఏంటంటే నాకు ముగ్గురు కొడుకులు, ఒక కొడుకు రిలీజియన్ వల్ల ఇబ్బంది పడతాడు, ఒక కొడుకు క్యాస్ట్ వల్ల, ఇంకొక కొడుకు హార్మోన్ డెఫిషియన్సీ వల్ల అమ్మాయిలా మారాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు నేను ఈ సినిమాలో కాలేజీ లెక్చరర్, ఉన్న స్టూడెంట్స్ అందరికీ నేను నీతులు చెప్తా కానీ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు. వీళ్ళు ఫెయిల్ అయ్యి వీళ్ళ జీవితాలు నాశనం అయిపోయాక తెలుస్తుంది నాకు చాలా లేట్గా. దానికి కారణం ఏంటంటే డైరెక్టర్ లెంగ్త్ ఎక్కువ చూపించలేదు కానీ ఇప్పుడున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఏంటంటే అండి, ఇదివరకు ఒకే చోట కూర్చుని అందరూ భోంచేయటం,
ఒకళ్ళ కష్టం ఏదన్నా ఉంటే ప్రాబ్లం ఉంటే పేరెంట్స్కి చెప్పుకోవటం ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు హాల్లో టీవీ ఉన్నా కానీ పేరెంట్స్ కానీ పిల్లలు కానీ యూట్యూబ్ చూసుకుంటూ ఉంటారు. ఇది ఇప్పుడు మా మేకప్ మ్యాన్ కూడా యూట్యూబ్ చూస్తున్నారు ఇక్కడ. ఇది అంత అలవాటు అయిపోయింది. దానివల్ల ఏంటంటే పర్సనల్ రిలేషన్ అన్నది టోటల్గా మిస్ అయిపోతుంది. ఇప్పుడున్న యూత్ ఆ యూట్యూబ్లో వచ్చినాయే నిజాలు అనుకుని, అక్కడ వచ్చినాయే ఇది అనుకుని, వచ్చిన ప్రాబ్లము ఇంట్లో పేరెంట్స్కి చెప్పలేని పరిస్థితి, వాళ్ళు చెప్పాలనుకున్నా విని ఓపిక లేని పేరెంట్స్, ఇలా అయిపోయిందండి మిడిల్ క్లాస్ జీవితం. ఇప్పుడు ప్రాబ్లం వచ్చాక చేయటం కన్నా నా ప్రాబ్లం ఇదని చెప్పినప్పుడు ఫాదర్ దాన్ని అర్థం చేసుకుంటే ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇది కొన్ని సూసైడ్లకు దారితీయచ్చు. వాళ్ళు డ్రగ్స్కి అలవాటు పడి, లేకపోతే మందుకు అలవాటు పడి, ఇంకో బ్యాడ్ హ్యాబిట్ ప్యాకెట్కి అలవాటు పడి, ఇంట్లో ఏం తెలీదు, ఆడే రాత్రి రెండింటికి వచ్చిన పట్టించుకొని పరిస్థితి ఉంది ఈ రోజుల్లో. సో ఇదంతా అవ్వాలంటే, అంటే ఫెయిల్యూర్ దగ్గర నుంచి దాటి వెళ్తే, ఇప్పుడు తన క్యారెక్టర్ ఉంది యశస్వినిది, ఒక అబ్బాయి అమ్మాయిగా మారి పేరెంట్స్ ఆ పెయిన్ తీసుకుని తను సపోర్ట్ చేస్తే తను మిస్ ఇండియాగా లాస్ట్లో క్లైమాక్స్లో మిస్ ఇండియా అవుతుంది. అలాగే ప్రతి పేరెంటు పిల్లలకి సపోర్ట్ అంటే ఒక ఫ్రెండ్ లాగా ప్రాబ్లమ్స్ ఏంటని కనుక్కొని చేస్తే ఏ పిల్లోడు ఫెయిల్ అవడు. ఆ సపోర్ట్, మారల్ సపోర్ట్ ఉంటే వాళ్ళు ఇంకా చాలా జీవితంలో సాధిస్తారన్నది మా సినిమా కథ. సో ఇటువంటి మంచి సినిమాలు, డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమా, ఫస్ట్ ప్రొడ్యూసర్ గారు నన్ను అడిగినప్పుడు సార్ నన్ను అంత మెయిన్ క్యారెక్టర్ ఇస్తున్నారు ఏ ఉద్దేశం అంటే, సార్ నేను బలగం సినిమా చూశాను, కంటెంట్ బాగుంది, సినిమా ఆడింది, మందు కూడా చాలా డిఫరెంట్ కంటెంట్, ఏదో ఒక సమాధానానికి ఒకటి చెప్దాం అనుకుంటున్నాం, అది ఎంటర్టైన్మెంట్ వేలో సరదా సరదాగానే ఉంటుంది. ఆ కంటెంట్ డిఫరెంట్గా ఉంటే ఆటోమేటిక్గా ప్రేక్షకులు కూడా యాక్సెప్ట్ చేస్తారు సార్, ప్లీజ్ చేయండి అంటే చేశాను. అలాగే డైరెక్టర్ పండు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరినీ టార్చర్ పెట్టాడు, ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్లు రిసెర్చ్లకి తెలుస్తుంది ఎంత టార్చర్ పెట్టాడు. అలాగే మా ఆర్టిస్టులకు కూడా అంటే ఒక రకంగా సాటిస్ఫై అవ్వడం, ఇంకా ఏదో తెప్పిద్దామని ట్రై చేస్తుంటాడు. ఒక పెద్ద డైరెక్టర్కి ఉండాల్సిన లక్షణాలు అయ్యి, సార్ ఏంటి సార్ డైరెక్టర్ దుబేస్తున్నాడు అంటే మా ప్రొడ్యూసర్ సార్ చేయండి సార్ చెప్పినట్టు బాగా వస్తుంది, తను బాగా చేస్తాడు సార్, సార్ కాల్ షీట్ టైం అయిపోతుంది, లేదు సార్ పర్లేదు సార్ 9 ఇంకో హాఫ్ కాల్ షీట్ పడుతుంది ఆయన చెప్పిన చేసి బాగుంటుంది సార్, పండు బాగా తీస్తాడు సార్. ఇదే బిగినింగ్ నుంచి ఇవాళ దాకా పండుని గారం చేసి అన్ని చెడగొట్టేశారు మా ప్రొడ్యూసర్. అంతా హ్యాపీగా ఓ ఫ్యామిలీలా జరిగింది సినిమా. సినిమా కూడా మాకు ఫ్యామిలీలాగే బాండింగ్ ఉంది. మీరందరూ ఈ సినిమా చూసి సంతోషిస్తారని, ఆనందిస్తారు, ఎంటర్టైన్ అవుతారు అనుకుంటున్నా. అలాగే తెలంగాణ గవర్నమెంట్ నో డ్రగ్స్ అనే ఒక ఉద్యమం చేస్తుంది, ప్లీజ్ ఎక్కడైనా ఎవరికైనా విషయం తెలిస్తే కంప్లైంట్ ఇవ్వండి, ఎందుకంటే ఇది మన పిల్లల భవిష్యత్తు, మన తరాల భవిష్యత్తు. స్కూల్లో మరీ చిన్నపిల్లలకి చాక్లెట్లు ఇచ్చేస్తున్నారని తెలిసి నేను చాలా బాధపడ్డా. 7th క్లాస్ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది అని తెలిసిన రోజు నేను ఆ రోజు భోజనం కూడా చేయలేను నేను. ప్లీజ్ నో డ్రగ్స్. అలాగే యూట్యూబ్లో మన దగ్గర ఫోన్ ఉంది కదా అని చిన్నపిల్లలు కూడా అబ్యూజ్ చేయదు మాటలతో. చదువుకున్న వాళ్ళు కూడా చాలా బ్యాడ్ వర్డ్స్తో చాలామందిని హర్ట్ చేస్తున్నారు. ఒక పిల్ల ఏదో స్లాబ్ నుంచి పడిపోతుంటే ఓ వీడియో పెడితే ఆ మదర్ని అందరూ దారుణం కామెంట్ చేస్తే మదర్ సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది, ఆ పిల్లకి తల్లి లేకుండా అయిపోయింది. దయచేసి చదువుకున్న వాళ్ళకి కాదు, చదువు అందరికీ మానవతా దృక్పథంతో రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ అటువంటి పని చేయదు. థ్యాంక్ యూ. నమస్తే రాజేంద్రన్ గారు. నమస్కారం. ఇప్పుడు ఇంత బరువు అయిన క్యారెక్టర్ అన్నారు, క్యారెక్టర్లో బరువు ఉందా, మనిషిలో బరువు కనిపిస్తారు సినిమా? మనిషిలో బరువుగా కనిపిస్తే ఆయనలా ఉంటాం, కానీ క్యారెక్టర్లోనే బరువు ఉంటుంది. మనిషిలో బరువు ఉంటే అది సుమో సినిమాలు ఫైట్ ఉంటుంది కదా, అటువంటి చేయాల్సి వస్తుంది. అంటే ఈ క్యారెక్టర్ ఒప్పుకోవడానికి డైరెక్టర్ చెప్పిన పాయింట్ మీకు ఎట్లా ఇన్స్పైర్ చేస్తుంది? అదే సార్, నేను ఇంతకుముందు ఎప్పుడు ఇంత ఈ మధ్య కాలంలో అంటే కెరీర్ బిగినింగ్లో చాలా సినిమాలు చేశాను, ఇంత లెంగ్తీ క్యారెక్టరు సెంటర్ క్యారెక్టర్ చేయలే. ఒక ఫాదర్, మిడిల్ క్లాస్ ఫాదర్, ఆయన పిల్లలతో వచ్చే కష్టాలు ఏంటి,
తన లెక్చరర్ ఉండి అందరికీ పాఠాలు చెప్తాడు కానీ ఇంట్లో పిల్లల్లో వీడు అనుకున్నట్టు పెరగకపోవడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు మిడిల్ క్లాస్లో ఉన్న ప్రాబ్లమ్స్నే డైరెక్టర్ ఇక్కడ చూపించారు. సో క్యారెక్టర్ నచ్చింది, బాగా యాక్టింగ్ స్కోప్ ఉంటుంది, మళ్ళీ నా ట్రిబ్యూలాగా ఉంటుంది. చాలా రోజుల తర్వాత మంచి క్యారెక్టర్ వచ్చింది, నా ఆనందంగా చేశాను. థ్యాంక్ యూ. సార్, ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నారు సార్, ఇటువంటి టైంలో ఫస్ట్ టైం ఒక ఎంటర్టైన్మెంట్ మాస్ మసాలా రేంజ్లో సినిమాలు తీస్తారు. అవును సార్. సో ఒక మెసేజ్ ఓరియంటెడ్ రియలిస్టిక్ జీవితాలని కథగా ఎంచుకొని తీయడం వల్ల మీ మీ కాన్ఫిడెన్స్ ఏంటి? సబ్జెక్ట్ ఎలా డీల్ చేస్తారు, పబ్లిక్ చూపించాలనుకున్నారు సార్? యాక్చువల్గా సినిమా అనేది ఎమోషన్, సో ఎమోషన్ బాగుంటే సినిమా బాగుంటుంది అనేది నా నమ్మకం. అండ్ యాక్చువల్గా ఈ కథ ఏంటంటే ప్లాట్ వచ్చి మేబీ సోషల్ ఓరియంటెడ్ క్యాస్ట్ రిలీజన్ లేదా జెండర్ ఇలాంటి రకరకాల మీద వెళ్ళినా ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎక్కువ వెళ్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. దెన్ కట్ చేస్తే మొత్తం ఎమోషనల్గా మిగతా కథ వెళ్తుంది. సో ఎక్కడ ఏ ఆడియన్ని నేను నెగ్లెక్ట్ చేయలేదు, ఆడియన్ దృష్టిలో పెట్టుకుని ప్రతి సీన్ కూడా మేము అనుకున్నట్టుగా బెటర్గా రాశాం. సో ప్రేక్షకుడికి ఈ సినిమా మీరు చూసినప్పుడు ఏం ఫీల్ అవుతారు? కంప్లీట్ సార్. అంటే ఒక సినిమాని చూసినప్పుడు ఆనందపడాలి, బాధపడాలి, అక్కడ అన్ని ఒక ఎమోషనల్ ట్రావెల్ ఉంటుంది క్యారెక్టర్స్తో కానీ ఏదైనా కానీ అది చాలా అన్ఫినిష్డ్గా ఉంటాయి కొనుక్కున్నట్లో. కానీ ఈ సినిమాలు ఏంటంటే ఎవ్రీ క్యారెక్టర్ ఆర్కు పర్ఫెక్ట్గా ఎండ్ అవుతుంది, అదే మెయిన్ టార్గెట్. ఆ ఎండ్ అవునప్పుడు ఆడియన్స్ సాటిస్ఫై అవుతారు, ఓకే దానికి జస్టిఫై అయింది అనేది. సో ఈ సినిమాలో మెయిన్ అది కేర్ తీసుకొని చేశాం సార్. ఇంత మీరు మాట్లాడుతున్నప్పుడు క్యారెక్టర్ గురించి చెప్పారు సంతోషం, కానీ క్యారెక్టర్ గ్లామరా శారీరకంగా కనిపించేది గ్లామరా, దేని మీరు లైక్ చేశారు ఈ క్యారెక్టర్ ఒప్పుకోవడానికి మీకు కాన్ఫిడెన్స్? కెన్ యూ రిపీట్ ది క్వశ్చన్ సర్? అంటే క్యారెక్టర్ గురించి చూసి చేశారన్నారు కదా, అంటే క్యారెక్టర్లో గ్లామర్ చూసారా, అయితే బాడీలో ఇట్లా కనిపిస్తే బాగుంటుందని మీరు ఎంచుకున్నారా? లేదండి, ఇలా కనిపిస్తే బాగుంటుందని అయితే సెలెక్ట్ చేసుకోలేదు. క్యారెక్టర్లో ఒక ఎమోషన్ ఉంది డెఫినెట్లీ, ఒక ఇలాంటి ఒక డిఫరెంట్ అండ్ యునీక్ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఆపర్చునిటీ డెఫినెట్లీ యూజ్ చేసుకోవాలి. ఎప్పుడో తర్వాత ఇలా డిఫరెంట్ రోల్ చేస్తే బాగుండు అనుకోవడం కంటే ఇప్పుడు దొరికినప్పుడు యూజ్ చేసుకోవాలని యూజ్ చేసుకున్నాను. డైరెక్టర్ గారు సార్, నేను స్వామి ఉద్దాం నా పేరు సార్. ఒక ట్రాన్స్జెండర్ సార్ మిస్ ఇండియా అవుతుంది, అసలు ఈ సబ్జెక్టు తీసుకోవడానికి కారణం ఏంటి, అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సార్, యాక్చువల్గా ఫెయిల్యూర్ అనేది ఎక్కువ బాధిస్తుంది అన్నది కదా. సో ఫెయిల్యూర్ అనే ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయాలనేది చెప్పాలనుకున్న ప్రయత్నం అండి. అంటే రకరకాల ఫెయిల్యూర్స్ కావచ్చు, దేనికి మనం తగ్గకూడదు. సో గాడ్ గిఫ్ట్ లైఫ్, సో ఇలాంటి లైఫ్ను వేస్ట్ చేసుకోకూడదు చిన్న చిన్న నాట్లకి కానీ, లేదా సొసైటీ డీల్ చేసిన పాయింట్ ఆఫ్ వ్యూలో అస్సలు బతకూడదు అని సినిమా చెప్తుంది ఫస్ట్. సో అంటే వాళ్ళు క్యాస్ట్ కానీ జెండర్ కానీ రిలేషన్ కానీ వాళ్ళు మెన్షన్ చేసేసి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో బతుకు అని చెప్తారు అన్నమాట. అట్లాంటివి నమ్మకం లేదు, ఎవ్రీ వన్ దేర్ ఓన్ లైఫ్. సో మనకి ఇండిపెండెన్స్ ఆటోమేటిక్గానే ఉంది పుట్టినప్పటి నుంచి, సో దేనికి మనం ఆగాల్సిన అవసరం లేదనేది కథ చెప్తుంది. రాజరవీంద్ర గారు సార్, మీరు ఎన్నో సినిమాలు చేశారు సీనియర్ యాక్టర్గా, ఎన్నో సినిమాల్లో ఎన్నో సబ్జెక్టులు చేశారు, ఈ సినిమా విషయానికి వచ్చేసరికి మీరు ఎలాంటి మెసేజ్ జనాలకు వెళ్ళిపోతుంది, కొత్త జనం ఏముంది అనుకుంటున్నారు, ఎవరెవరికి మెసేజ్ వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు, ఎలాంటి మెసేజ్? అంటే అండి, సినిమాని సినిమాలాగే చూస్తారండి, అందులో చెప్పిన మెసేజ్ని క్యారీ చేసి ఇంటికి వెళ్ళరు. కానీ చెప్పిన దాంట్లో మనం, నాకు నమ్మకం ఏంటంటే అండి, నవరసాల్లో సినిమాలో ఏ రసం పడినా సినిమా సూపర్ హిట్ అవుతుంది. అలా కామెడీ బాగున్నా ఎమోషన్ బాగున్నా నవరసాలు ఏది బాగున్నా బాగానే ఉంటుంది. ఈ సినిమాలో ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జరిగి ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న ఏంటి అని, అందులో వెరైటీ కంటెంట్ ఏంటంటే అండి, ట్రాన్స్జెండర్స్ గురించి ప్రస్తావించారు. ఇందులో ట్రాన్స్జెండర్ అన్నది ఇప్పుడు మనం బాయ్స్ అండ్ గర్ల్స్ అది కాకుండా ట్రాన్స్జెండర్ అని ఇంకోటి ఉంది. ఇందులో మనం బాయ్గా పుట్టాలని మనం ఏమి డిజైన్ చేసుకోలేదు, వాళ్ళు గర్ల్గా పుట్టాలని డిజైన్. అలాగే ట్రాన్స్జెండర్ది కూడా ఒక హార్మోన్ డెఫిషియన్సీ వల్ల వాళ్ళు అమ్మాయిలా బిహేవ్ చేయటానికో అమ్మాయిలు అబ్బాయిలా బిహేవ్ చేయటానికో వాళ్ళకి లోపల బాడీలోనే ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. దానికి పేరెంట్స్ చాలామంది సపోర్ట్ చేయరు. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్ కోసం ప్రియాంక సింగర్ని అడిగాము, ఆవిడతో ఇంటర్వ్యూస్ కూడా చేశాము.
ఆవిడని అడిగినప్పుడు ఆవిడ చెప్పారు ఏంటంటే, అన్నీ బాగానే ఉంటాయండి, ఒక్కటే బాధ ఏంటంటే నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఫోటో తీసుకుందాం రారా అంటే ఇది ఎక్కడైనా పోస్ట్ చేస్తే మా వాళ్ళు వేరేలా అనుకుంటారు అని క్లోజ్ ఫ్రెండ్స్ రిలేషన్స్ కూడా నాతో ఫోటోలు తీయించుకోరండి, అది మాత్రం నాకు చాలా బాధగా ఉంటుంది అని చెప్పారు. సో ఆ డిఫరెన్స్ వద్దు, వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్సే, మనతో పాటు బతికారు, వాళ్ళు ఆల్రెడీ ఫిజికల్గా సఫర్ అవుతుంటే మనం ఇలాగ టీచ్ చేసే మాట ఒక మాటను తను నాకు చెప్పారు, మీరు ఎప్పుడు జీవితంలో బాగా బాధపడ్డారంటే ఫ్రెండ్స్ అందరూ నన్ను ఆ ట్రాన్స్జెండర్ని ఏమంటారు తెలుసు కదా మీ అలాగే టీచ్ చేసేవారండి. ఒకరోజు మా ఇంట్లో మా ఫాదరే అనేటప్పటికీ కిరోసిన్ పోసి అంటించేసుకున్నా, 70% బర్న్ అయిపోయింది నేను. ఆ తర్వాత రికవర్ అవడానికి చాలా టైం పట్టింది. ఆ ఒక్క మాట నేను భరించలేకపోయినాను. నేను అనేది అదే మానసికంగా ఏ రకంగానే మనం హింసించకూడదు, వీలైతే సపోర్ట్ చేయండి లేకపోతే సైలెంట్గా ఉండండి అన్నది ఇందులో చాలా బాగా చూపించాడు మా డైరెక్టర్. నాకు ఆ పాయింట్స్ చాలా ఎమోషనల్గా అనిపించి ఈ సినిమా ఒప్పుకున్నా. సార్ ఎమోషనల్ అవుతున్నారు ఏంటి సార్, ఏమన్నా గుర్తుకొచ్చిందా అంటే? అంటే నేను నాకేం గుర్తురాలా, నాకు ప్రియాంక్ సింగ్తో మాట్లాడినప్పుడు అవి గుర్తొచ్చినాయి. వచ్చినప్పుడు అంటే వాళ్ళ తప్పే ఉంది, బై నేచర్ బై బర్త్ హార్మోన్ ప్రాబ్లం ఉంటే మనం సమాజంలో మనం కూడా రకరకాలుగా వాళ్ళని వేరేలాగా చూస్తాం, ఏదో కామెంట్ చేస్తాం, వాళ్ళ బిహేవియర్ చూసి మనం వేరేలాగా అనుకుంటాం. సో అది నేచర్. అంటే ఇప్పుడు సమాజం ఎంతో పెరిగింది సార్, ఇదొరగట్లా కాదు, మనిషి పెరిగాడు, డెవలప్మెంట్, ఇలాంటివన్నీ వచ్చినాయి. ఇప్పుడు కూడా అదే మనిషిని అలాగే చూడటం అన్నది పందా మార్చుకుంటే అందరం సమాజంలో ఈక్వాలిటీగా ఉంటాం అన్నది ఫీలింగ్. డైరెక్టర్ సార్, సారంగధరి అంటే ఒక ప్రకృతి వైద్యం, అదే సాంప్రదాయ వైద్యం అంటారు, ఈ టైటిల్ పెట్టడానికి గల కారణం ఏంటి సార్? మోస్ట్లీ వచ్చేసి టైటిల్ చాలా అట్రాక్టివ్ అండి, టైటిల్ చాలా బాగుంటుంది అండ్ లవ్ స్టోరీ సినిమాలో సాంగ్ కూడా మంచి హిట్ అవుతుంది అండ్ మా సినిమా కరెక్ట్గా యాప్ట్ అండి. అంటే ఆ సారంగ దర్యా ఇన్స్ట్రుమెంట్ మొత్తం మా సినిమా ఎమోషన్, సో అందుకని ఆ టైటిల్ పెట్టాం. అది ఎందులో అంటే ఆ సారంగ దర్యాకి డిఫరెంట్ తీగలు ఉంటాయండి, ఒకటి లావుగా ఇంకోటి ఇంకోటి అలాగా. మా ఫ్యామిలీలో ఒక్కొక్కళ్ళది ఒక్కో ఎమోషన్, డిఫరెంట్ డిఫరెంట్ ఎమోషన్, ఒక్కొక్కళ్ళని తడితే వేరే వేరే సౌండ్ వస్తుంది, దానికోసం సారంగ దర్యా అని పెట్టి. రాజరాజు మీకు క్వశ్చన్, యాక్చువల్గా ప్రభాస్ కల్కి భారతీయుడు కమల్ హాసన్ ఈ సినిమాలు ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్నాయి 12,000 లెవెల్లో కూడా. సో ఆల్రెడీ మీరు ఆల్రెడీ సీనియర్ ఆర్టిస్ట్, చాలామంది వెనక్కి వెళ్ళిపోతున్నారు సినిమాలు రిలీజ్ చేసుకోవడానికి, మీరు ఏ ధైర్యంతో అంటే ఒక సీనియర్ ఆర్టిస్ట్గా ఉండి ఇండస్ట్రీ కష్టాలు నష్టాలు బాధలని మీకు తెలుసు, ఏ ధైర్యంతో ఈ డేట్ని ఎంచుకున్నారు, ఎందుకు వారికి పోటీకి వెళ్తున్నారా లేకపోతే ఏంటి, వాళ్ళ దగ్గర నిలబడగలరా మీరు? అంటే వాళ్ళకి పోటీకి వెళ్ళేంత మూర్ఖులు కదండి. మాకు ఎవరైతే డిస్ట్రిబ్యూషన్ మేము చేస్తామని తీసుకున్నారో విశ్వనాథ్ గారు, వాళ్ళు ఏమన్నారంటే భారతీయుడు కాకుండా వేరే సినిమా ఏది రిలీజ్ లేదండి, మనకు త్రూఅవుట్ రెండు రాష్ట్రాల్లో ఎక్స్ట్రాడినరీ థియేటర్స్ దొరుకుతున్నాయి, మామూలుగా పెద్ద సినిమా లేకపోతే చిన్న సినిమాలు 7-8 వచ్చేస్తున్నాయి, అందులో కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇప్పుడు భారతీయుడు ఒక్కటే వస్తుంది, దాంతోపాటు మన సినిమా కూడా వస్తే కొంచెం ప్రామినెంట్గా ఉంటుంది, మనకి రన్ కూడా దొరుకుతుందండి అన్నారు. నేను కూడా ఏమన్నానంటే భారతీయుడు సూపర్ హిట్ టికెట్లు దొరకకపోతే మన థియేటర్కి వస్తారు వేసేయండి అని చెప్పి. ప్రొడ్యూసర్ గారు సార్, అంటే కొత్త ఆర్టిస్టులు అందరూ మీరు ప్రొడ్యూసర్గా కొత్తగా అన్నారు, సో రాజారవీంద్ర గారి మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్తో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారా లేకపోతే స్టోరీ మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్తో ఖర్చు పెట్టారా? నేను చెప్తా, నా మీద కాన్ఫిడెన్స్తో కోట్లు ఖర్చు పెట్టి బలం అయితే ఈ వాటికి నేను హీరోగా 20 సినిమాలు చేస్తూ ఉన్నాను. ఆయన కథ మీద కంటెంట్ మీద కాన్ఫిడెన్స్తోనే పెట్టారు, దీంట్లో ఆర్టిస్ట్ ఎవడైనా నా సినిమా ఆడుతుందని కాన్ఫిడెన్స్తోనే పెట్టారు. అవునా సార్? అవును సార్, ఆల్మోస్ట్ అంతే. కథ మీద డైరెక్టర్ మీద ముందు నాకు నమ్మకం వచ్చింది, కంటెంట్ మీద నమ్మకం వచ్చింది. సో రాజా గారు వచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది, ముందు నమ్మకం వచ్చింది తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది. థ్యాంక్ యూ. రాజా గారు
మిత్రుడు ఇందాడ ఎమోషన్ అవుతున్నారా అంటే నాలో అనిపించింది భీమవరం వాళ్ళకి చాలా ఎమోషన్. మీదే భీమవరం కదా? అవును. అంటే మిమ్మల్ని ప్రమోట్ చేస్తున్నారా సినిమా? మీరు మీది కూడా అదే కాబట్టి ప్రమోట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అనుబంధాలు, అన్నదమ్ములు, కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయిన ఈ రోజుల్లో న్యూక్లియర్ ఫ్యామిలీ, భార్య భర్త ఉండాలి, అత్తమామలు ఎక్కడో ఉండాలనే కాలం వచ్చింది. ఇప్పుడు ఎప్పుడు ఉందండి అది? ఈ టైంలో కాదు, అది ఎప్పుడు ఉంది. బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి ఉంది అది. అప్పుడు ఇంతిల్లా లేదు కాదండి, అది సమాజంలో ఉన్న రుగ్మత. అది కింద నుంచి పై వరకు అందరిలోనే ఉన్న రుగ్మత. కొత్తగా వచ్చింది కాదు, మీరు ఈ మధ్య చూస్తున్నారేమో. అలా మీరు పెద్ద అయ్యాక కనిపించుంటుంది. తలగొట్టు సార్ రాజేంద్ర గారు, అది మీరన్నట్టుగానే కథల నుంచి ఉంది, కానీ ఇప్పుడు వచ్చేసరికల్లా పక్క పక్కన ఉన్నా కూడా చూపులు చూసుకోకుండా, ఎవరైనా చనిపోయినారో కూడా వెళ్లకుండా రోజులు వచ్చేసినాయి. కాదండి, చనిపోతే శవంతో సెల్ఫీలు తీసుకునే రోజులు వచ్చినాయి. అదే అంటే కనీసం హ్యూమన్ బీయింగ్ వెళ్ళి. అదే సార్ నేనే చెప్తున్నా, మీరు చెప్పింది నేను చెప్తాను. ఇందులో క్వశ్చనే ఉంది, రాధాకృష్ణ అడుగుతుంది అది రెండు రోజులు. ఈ సినిమాలు మీరు అవన్నీ చూపిస్తున్నారు ఎంతవరకు రీజన్స్? కాదండి, ఇది మాత్రం చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన ఇష్యూ. ఇప్పుడు నా మనవాళ్ళు నలుగురు ఉన్నారు, నలుగురు తినాలంటే వాడికి ఐప్యాడ్ ఇవ్వాలి, వాడికి ఫోన్ ఇవ్వాలి, ఇంకోటికి టీవీ పెట్టాలి. వీళ్ళకి యూట్యూబ్ చూడకపోతే తినరు. నా చిన్న మనడు ఇంకా స్మార్ట్, ఆడేంటంటే ఆడికి స్క్రీన్ ఇవ్వకపోతే ఆకలి ఆకలని ఏడుస్తాడు. ఎందుకంటే భోజనం పెట్టినప్పుడు ఆడికి స్క్రీన్ చూపిస్తారని తెలిసి ఆడికి ఆడికి ఆకలేకపోయినా చూస్తే తినేస్తుంటాడు. ఆడు ఒరే పొద్దునే సాయంగా తింటావా ఏంటరా, నీకు స్క్రీన్ ఎవరు ఆకలేసినా పర్లేదు అని చెప్తాను నేను. ఇప్పుడు ఆ ట్రెండ్ మారకపోతే సార్ వాళ్ళకి యూట్యూబ్లో నాలెడ్జ్ వచ్చేది సార్. నా చిన్న మనవాడు తమిళ్ మాట్లాడేస్తాడు, కొరియన్ సినిమాలు చూసి కొరియన్ మాట్లాడేస్తుంటాడు. వాళ్ళకి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది, మనం యూట్యూబ్లో వదిలేస్తే వాళ్ళు ఏయో చూసేస్తుంటారు. వాళ్ళకి మైండ్ మెచ్యూరిటీ అవ్వకుండానే విజువల్ చూసి కన్ఫ్యూజ్ అయిపోతారు, లైఫ్ చాలా దారుణంగా అయిపోద్ది. నేను అందరినీ దయచేసి చెప్తున్నా, వాళ్ళు స్క్రీన్లో ఏం చూస్తున్నారు, ఒక ఆడపిల్లలే కాదు మగపిల్లలు కూడా బయటకు వెళ్తే నైట్ ఎక్కడికి వెళ్తున్నారు, ఎన్నింటికి వస్తున్నారు అన్నది పేరెంటింగ్ చేయకపోతే వాళ్ళ భవిష్యత్తు పోతుంది, వాళ్ళ పేరెంట్స్గా మనం లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాల్సి వస్తుంది. రాజరేంద్ర గారు, ఒకప్పుడు హీరోగా చేసిన మీరు ఇప్పుడు సారంగ దరితో మళ్ళీ కంబ్యాక్ అనుకోవచ్చు హీరోగా? ఎందుకండి ఫ్లాష్ బ్యాక్లు, హీరోగా ఫెయిల్ అయ్యి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సెటిల్ అయ్యా. ఇది కూడా క్యారెక్టరే, హీరో కాదు. నేను హీరో చేస్తే ఇప్పుడు ఎవరు చూడండి, ఇటువంటి క్యారెక్టర్స్ వస్తే మాత్రం ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఇది ఆ నలుగురిలో రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ ఎలా ఉందో, ఒక హ్యూమన్ వాల్యూస్తో ఉన్న ఒక క్యారెక్టర్. నాకు ఇంతకుముందు విలన్గా చేసేవాడిని ఏదో ఎటకారం క్యారెక్టర్లు చేశాను. ఈ సినిమా తర్వాత నాకు ఒక రెస్పాన్సిబుల్ ఫాదర్ క్యారెక్టర్లు కూడా వస్తాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇక్కడ నుంచి ఎమోషనల్ క్యారెక్టర్స్ ఇలాంటివి ఏమన్నా మిమ్మల్ని తీసుకునే అవకాశం ఉంది అనుకుంటున్నారు ఈ క్యారెక్టర్ తర్వాత? మీకు తెలుసున్న ఫ్రెండ్స్ ఉన్నా చెప్పండి సార్ ప్లీజ్. మాకంటే మీకే ఇండస్ట్రీలో ఎక్కువ తెలుసు కదా. అదే ప్రమాదం అండి, ఎక్కువ తెలియటం వల్ల ఇటు మనోడే కదా అని ఆలోచించున్నా గురించి. ఓకే డైరెక్టర్ గారు, సార్ ట్రైలర్ చూస్తే రాజారవీంద్ర గారు కావచ్చు, వాళ్ళు స్టార్ క్యాస్ట్ ఎవరున్నారో వాళ్ళు ఒక ఫ్రేమ్లో నవ్వుతో కనిపిస్తారు, ఇంకో ఫ్రేమ్లో బాధతో కనిపిస్తారు. అలా చేయాలని ఈ సినిమాలో ఆ రెండే ఎమోషన్స్ అండి, ఒకటి ఏడుస్తూ ఉంటారు లేదంటే నవ్వుతూ ఉంటారు, రెండే ఎక్కువ సస్టైన్ అవుతాయి. అది సింబాలిక్గా చెప్పాలని సార్. అంటే సంతోషానికి దుఃఖానికి మధ్య ఉండే జీవితాన్ని చూపిస్తున్నారు. ఏం అంత దూరం ఆలోచించలేదు, సో ఆ రెండు అలా. ఇంకోటి ఈ సినిమాలో కామెడీ ఉందని రాజారవీంద్ర గారు ముందు నుంచే చెప్తున్నారు, కానీ ట్రైలర్ చూస్తే ఎక్కడ కనిపించలేదండి. ఫస్ట్ టీజర్లో కామెడీ ఉందనేది పెట్టాం, సో సినిమా అనేది ఎమోషనల్ జర్నీ, అది రకరకాలుగా ఉంటుంది, సో అందుకని ట్రైలర్లో ఎక్కువ అయిపోయాడు. ఓకే ప్రొడ్యూసర్ శరత్ గారు, సార్ ఇది ఫస్ట్ సినిమా కదా, ఫస్ట్ సినిమాకి ఇలాంటి ఒక కాంప్లికేటెడ్ స్టోరీని తీసుకొని చేయాలని ధైర్యం ఎక్కడి నుంచి? రాజా సార్ చెప్పినట్టు ఇందాక అదే పండు నాకు ఈ కథ చెప్పిన రోజు నైట్ లక్కీగా నేను బలగం అనే సినిమా చూడటం జరిగింది. సో ఆ రోజు బలగం గురించి ఈ కథ గురించి నేను కంపారిజన్ చేసుకుంటూ ఆలోచిస్తే బలగం హోల్డ్ చేసింది,
అంటే ఒక ఫ్యామిలీని టుగెదర్ చేసింది ఆ కథ. అది జనాలు అప్రిషియేట్ చేశారు చాలా చాలా బాగా. సో దిల్రాజు గారు అండ్ ఐ అడ్మైర్ దిల్రాజు గారు హిస్ జడ్జ్మెంట్ యాజ్ అ ప్రొడ్యూసర్. ఆయన ఎప్పుడు కరెక్ట్ ఎంచుకుంటారు అనేది మనం అందరం చూసాము. సో సో ఆయన ఆ లైన్స్లోనే నేను కూడా ఈ కథ ఎంచుకున్నాను డెఫినెట్లీ ఫర్ ద కాన్సెప్ట్. మరి ఈ సినిమాని దిల్రాజు గారికి చూపించారా, చూపించాల్సిందో? ఐ హోప్ సార్ ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే డెఫినెట్లీ చూపించడానికి ఇష్టపడతాను నేను. ఐ హోప్ సో. మోయిన్ థ్యాంక్ యూ. ఇప్పుడే ఫీల్ అవుతున్నాను నన్ను ఎవరు అడగట్లేదు. పరువు వెబ్ సిరీస్ లో పోలీస్ క్యారెక్టర్ చేశారు, బాగుంది. ఇందులో రాజరేందర్ గారికి కొడుకుగా చేయడం ఎలా అనిపించింది? లేదు సార్, చాలా బాగా అనిపించింది. అంత సీనియర్ యాక్టర్ ఆయనతో చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. అది నేను ఇందాక చెప్పినట్టు ఆయన ఎక్కడ కూడా అంత సీనియర్ యాక్టర్ ఇదంతా చూపించకుండా, గ్యాప్ ఏం చూపించకుండా చాలా బాగా కలిసిపోయారు. ఏం చూపిస్తారు సీనియర్ ఆర్టిస్ట్ అయితే? అంటే చిన్న గ్యాప్ ఉంటుంది కదా సార్, ఏమన్నా ఒకవేళ అలాగా భయపెట్టకుండా ఇంటిమిడేట్ అవుతాం కదా సార్ కొత్త యాక్టర్లు ఫ్రేమ్లో ఉన్నప్పుడు. అదేం లేకుండా ఆయన చాలా కోఆపరేటివ్గా చేశారు. ఎందుకంటే నేను అక్కడక్కడ నేను కొన్ని కొన్ని సెటైర్లు వేసే ఇవి కూడా ఉన్నాయి సార్ సీన్లో. అక్కడ కూడా ఆయన చాలా క్యాజువల్గా నన్ను ఇంకా సపోర్ట్ చేశారు. ఫాదర్గా అయితే ఎక్కడ ఇబ్బంది పెట్టలేదా సినిమాలో? లేదండి. అంటే కథలోనా? కథలో కొడుకుగా ఈడే ఇబ్బంది పెట్టాడు నన్ను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.